ఆంధ్రులకు ఆరాధ్య దైవం, తెలుగు తెలిసిన వాళ్ళందరికీ ఆరాధ్య దైవం. ఆయన అభిమానించిన వ్యక్తి, ఆయన సొంతం చేసుకున్న వ్యక్తి. తర్వాత అదే వ్యక్తి ఈ దశాబ్దంగా శతాబ్దానికే మోస్ట్ కాంట్రవర్షియల్ వ్యక్తి అయిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, లక్ష్మీపార్వతి గారు. ఆవిడని వాళ్ళు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం, 20 ఏళ్ళు అయిపోయినా 30 ఏళ్ళు అయిపోయినా కూడా దాని గురించి ఇంకా మాట్లాడుతున్నారు ప్రజలంతా. అసలు ఏంటో ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందామని వచ్చాను. నేను ఎప్పుడో లాస్ట్ ధర్మపీఠం చేసినప్పుడు కలిశాను, మళ్ళీ వాళ్ళే కలుస్తున్నాను. మధ్యలో ఎప్పుడెప్పుడన్నా కలిస్తే నమస్కారం చెప్పడం తప్ప మాట్లాడిన రోజులు. నమస్కారం లక్ష్మీపార్వతి గారు. నమస్తే అండి. చాలా రోజులు అయిపోయింది కలిసి. మీరంటే నాకు చాలా గౌరవం అండి. చాలా గంభీరంగాను డిగ్నిఫైడ్గా ఉంటారు, ఇండస్ట్రీలో రేర్గా ఉంటారు ఇట్లాంటి వ్యక్తులు. మీరు ఇంటర్వ్యూ అంటే నేను అదృష్టంగానే భావిస్తున్నాను. అయ్యో, అదేం లేదు. రామారావు గారికి ప్రియతమైన అభిమాని నేను. నాకు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో వెళ్ళటం, ఆయన దగ్గర నుంచి ప్రతిదీ చాలా ఇష్టం. ఆయన అంటే ఇష్టం. అలాంటిది ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు మేము బాధపడలేదు, కానీ ఆశ్చర్యపడ్డాం. ఈయనేంటి చేసుకోవటం ఏంటి అనేది ఒక ఆశ్చర్యం ఉండింది. ఆ తర్వాత రకరకాలు మాట్లాడారు అనుకోండి. బట్ దాంట్లోకి వెళ్ళే ముందు అసలు ఒకవేళ మీరు ప్రపోజ్ చేశారా, ఆయన ప్రపోజ్ చేశారా? నేను ప్రపోజ్ చేస్తేనే మనిషి అండి, ఆయన దగ్గర కూడా రానిస్తారా? మీకు తెలుసు కదా ఆయన మనస్తత్వం ఏంటి అనేది. అంతమంది యాక్ట్ చేసినప్పుడు ఎవరు కూడా దగ్గరకు కూడా పోయే ధైర్యం ఉండేది కాదు కదా. అంత గంభీరమైన మనిషి ఆయన. ఆయన అదృష్టం అది. ఆయనే స్వయంగా నన్ను పెళ్లి చేసుకుంటావా లక్ష్మి అని అడిగారండి, నాచారం స్టూడియోలో. నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. నిజంగానే భయం వేసింది. అయినా కూడా నేను ఒక నెల టైం అడిగానండి ఆయన, ఎందుకంటే నాకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఎన్నో కష్టాలు పడుతున్నాను. అప్పటికే నేను నా ఫస్ట్ జీవితం ఫెయిల్ అయింది. మా బాబుని తీసుకొని మా అమ్మ నాన్న దగ్గర ఉంటున్నాను నర్సరావుపేట డిగ్రీ కాలేజీలో. ఉద్యోగం వచ్చింది నాకు. ఇంకా ఆ టైంలోనే నేను ఎంఫిల్ చేద్దామని తెలుగు యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాను. లెక్చరర్గా పనిచేస్తాను 89. నేను అప్పటికి ఎన్టీఆర్ గారిని ఒక్కసారి చూశానండి, 2 సార్లు. ఢిల్లీలో ఏపీ భవన్లో నేను ఉపన్యాసాలు చెప్తుండేదాన్ని అంతకుముందు లైఫ్లో. బాగా ఆధ్యాత్మికత ఇష్టం నాకు. హిందూ ధర్మం అంటే మహాపిచ్చి. విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను చాలా ఉపన్యాసాలు చెప్పాను. తర్వాత భారతీయ సంస్కృతి మీద తిరుపతి దేవస్థానము, ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్ అన్నింటిలో కూడా నా ఉపన్యాసం వినని వాళ్ళు ఉండరు ఆ రోజుల్లో. అంత అభిమానంతో చెప్పేదాన్ని నేను, నా హిందూ మతం అంటే అంత పిచ్చి. ఆ తర్వాత నేను అందుకని నాకు ఏపీ భవన్కి ఇన్వైట్ చేశారు నవంబర్ 1కి, మంచి ఆరియేటర్ అని. ఆ సందర్భంగా ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా నాకు సన్మానం అని చెప్పారు. మీరు నమ్మరు, 2 రోజులు అసలు తిండి లేదు, నిద్ర లేదు. నాకు పేషెంట్ లాగా అయ్యి వెళ్ళానండి అసలు. అంటే అసలు అది ఎట్లా ఉద్వేగాలు, ఏం చెప్తాం వాటికి, భాష చాలదు. జీవితంలో చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా దేవుడి గదిలో ఎన్టీఆర్ గారి ఫోటో ఉండేదండి. మా మదరుకి బాగా భక్తి ఆయనంటే, ఆ భక్తి నాకు వచ్చింది చిన్నప్పటి. పువ్వు పెట్టి దండం పెట్టమనేది. అట్లా మేము ఆయన దేవుడుగా భావిస్తూ పెరిగానండి నేను. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆయన ఇది పిడుగు రావడ సినిమా చూశానండి. తెనాలి కాలేజీలో చదువుతున్నాను. అసలు అది అంటే ఒక కన్నెపిల్ల మనసులో ఎంతగా ముద్రించుకుపోతుందో. నడకలో కొదమ సింగ పడుగులున్న మనగాడ, మేనిలో పసిడి వన్నెలున్న చిన్నవాడ అని ఒక పాట ఉందండి. అసలు ఆ పాటలో ఆయన యాక్షన్ చూడాలి. ఎల్విజి లక్ష్మి పాడుతుంది అది ఆ పాట. నన్ను రారా దొర అని ఉంది. ఆయన ఇట్లా చేతులు కట్టుకొని నడుస్తే ఎంత ఆ కన్నె మనసు పారేసుకోవటం అంటారే. అంటే పసిపిల్లప్పుడంతా ఒక దేవుడు, ఆ తర్వాత వయసుకు వచ్చేసరికి ఆయనే ఇంకా వరుడు, దేవుడు వరుడు. అట్లా మొదటి నుంచి ఆయన పట్ల ఆరాధన, భక్తి, ప్రేమ దీంతోనే పెరిగానండి నేను. దురదృష్టం కొద్ది మొదటి జీవితం అంతా నాకు అనుకోని సంఘటన, దుస్సంఘటన అది జీవితంలో.
అందుకే దాన్ని తలుచుకోవాలని నాకు ఇష్టం అనిపించదు. మీకు ఆయన ప్రపోజ్ చేసినా కూడా ఆయన అప్పటికే ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత ఖాళీగా ఉన్నారనుకోండి, నటుడు మన అందులకు ఆరాధ్య దెయ్యం, ఆయన్ని పెళ్లి చేసుకుంటే రాబోయే రిపర్కేషన్స్ కానీ లేకపోతే ఎంతమంది కాదనుకుంటారు, ఇటువంటివన్నీ మీరు ఊహించలేదు? అసలు ఊహించుంటారు కదా? లేదండి, నా అంత నేను ఒక రకంగా ఇన్నోసెంట్ అండి, చాలా మాయకంగా ఉండేదాన్ని. ప్రేమ తప్ప రెండో ప్రపంచం తెలియనంత పిచ్చిదాన్ని కూడానేమో నాకు తెలియదు. ఫస్ట్ ఆయన బయోగ్రఫీ నిజంగా ప్రేమలో పడతామని అనుకోలేదండి. ఆ టైంలో ఆయన బయోగ్రఫీ రాయటానికి ముందు అంగీకరించలేదు ఆయన. తర్వాత నా ఎంఫిల్ అయిపోయి వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ అడిగాను, అడిగితే సరే ఒప్పుకున్నారు, ఎంఫిల్ కూడా చేసింది అమ్మాయి. అప్పటికి నేను ఏదో రెండు మూడు వ్యాసాలు కూడా రాసి ఇచ్చాను ఆయనకి. అప్పుడు నాగవైర కోటేశ్వరరావు గారు ఉండేవారు ఆయనకు, ఆ సినిమా ఏదో జరుగుతూ ఉండేవి, ఏదో విశ్వామిత్ర అనుకుంటా, సరే నన్ను కూడా రాయమన్నారు కొన్ని. అట్లాగే విశ్వామిత్రకు కూడా కొన్ని డైలాగులను రాయమన్నారు, రాసి ఇచ్చాను. మరి అవి పెట్టారో లేదు తెలియదు కానీ నాకు, కానీ ఒక ఇంప్రెషన్ ఏర్పడింది, పర్వాలేదు ఈమె రాస్తుందని. నేను అప్పటికే నిమ్మకూరు వెళ్ళి నేను రాయాలి, ఆయన అంగీకరించిపోయి నేను రాయాలని పట్టుదలతో ఉన్నాను. సరే ఆయన ఒప్పుకోవడంతో నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి నేను కాలేజెస్ సాటర్డే సండే నేను వస్తూ ఉండేదాన్ని. వచ్చి మళ్ళీ నైట్ సండే నైట్ కానీ లేకపోతే మండే ఎర్లీ మార్నింగ్ కానీ వెళ్ళిపోయేదాన్ని కాలేజ్ కరెక్ట్ టైంకి అందుకునేదాన్ని. నర్సరావుపేటకి బస్సులు ఉన్నాయి నాకు. సరే ఫస్ట్లో మామూలుగా ఆయన చాలా విషయాలు వాళ్ళ అదే ఆయన సంబంధించిన బయోగ్రఫీ అంతా కూడా చెప్తూ ఉండేవారు, నేను నోట్స్ తీసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత క్రమక్రమంగా ఆయన నన్ను నా సమస్యలు అడగటం మొదలుపెట్టారు. ఏమిటి రామారావు గారు నాకంటే మేము దగ్గరగా మేము చూడలేదు అనుకోండి, బట్ వింటాం పై ఆయన సొంతంగా జనరల్గా బయటపడరు, ఇది చెప్పరు అంటారు, మీకు మొత్తం కరెక్ట్గా చెప్పారా? చెప్పారు అంటే బయోగ్రఫీ సంబంధించిన మెటీరియల్ అంతా ఆయన నాకు చెప్పారు. చెప్పారు ఇప్పుడు ఆయన కుటుంబం పెద్ద రామస్వామి చౌదరి గారు నిమ్మకూరు గ్రామంలో 100 ఎకరాల ఆసామి, ఆయన పౌరుషము, ఆయనకి ఇడ్లంటే బాగా పిచ్చి, ఆ ఊళ్ళో కంటే నంబర్ వన్ ఇడ్లు ఎప్పుడు వంటనే ఉండేవాళ్ళు, అమ్ముతానే ఉండేవాళ్ళు. అలాగే తన స్వభావము, పట్టుదల, వాళ్ళ నాన్నగారు ఆ కుటుంబం నుంచి విడిపోవటం, తర్వాత వాళ్ళ పెదనాన్న రామయ్య గారు ఈయన పెంచటము, ఇదంతా కూడా ఆ కథ అంతా ఆయన చెప్పాల్సిందే, లేకపోతే ఎవరు చెప్పినా కూడా తెలియని కూడా తెలియదు. తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు, పొలాలన్నీ అమ్ముకొని విజయవాడ వచ్చేయటం, అన్నీ పోయినాయి అప్పుల్లో పోవటం, తర్వాత పశువులు పెట్టుకొని ఇదే పాడి అమ్ముకోవటము, ఒక చిన్న నిట్టాడిళ్ళు స్థలం అద్దెకి తీసుకొని వేసుకోవటము, అక్కడి నుంచి పాపం వాళ్ళ పెదనాన్న కండక్టర్గా చేయటము, ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన ఆ జీవితం అంతా చెప్తూ ఉండేవారు. అందువల్ల జీవితం అనేది ఎప్పుడు కూడా కష్టాల నుంచి వస్తేనే అది ఇవన్నీ తీరుతుంది. లక్ష్మీ పార్వతి గారు అనేవారు మొదట్లో, అందుకంటే నేను కూడా అలాగే కష్టాలు పడ్డానని నా జీవితం నేను చెప్పాను ఆయనకి. అట్లా తెలియకుండానే ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకొని బాగా ఆత్మీయత కలిగింది. ఆత్మీయత కలిగి నా కష్టాలు చెలించిపోయారు ఒక్కోసారి నిజంగానే. సరే ఇప్పుడు చెప్పాను నేను ఉన్న పొజిషన్ కూడా ఇలా ఉంటున్నాను, నేను స్వామి అని మొదటి నుంచి స్వామి అని పిలిచేదాన్ని. ఇట్లా మా అబ్బాయిని నేను హాస్టల్లో చేర్చి నేను కాలేజీలో ఉద్యోగం చేస్తున్నానండి, మా అమ్మ మా నాన్న దగ్గర ఉన్నానని చెప్పాను. అట్లా కొన్ని రోజులు అయిపోయాక సామ్రాట్ అశోక్ సినిమా తీస్తున్నారు. నేను మామూలుగానే ఈ సాటర్డే సండే వెళ్ళి మరుసటి రోజు వెళ్ళటానికి వెళ్ళాను. వెళితే అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది నాచారం స్టూడియోలో. జరుగుతుంటే లక్ష్మి వీళ్ళంతా ఉన్నారు, యాక్ట్రెస్ ఉన్నారు లక్ష్మి గారు, అప్పుడు ఓల్డ్ అందరు ఉన్నారు. ఉన్నాక నేను లోపలికి వెళ్ళాక పరిచయం చేశారు, నా బయోగ్రఫీ రాస్తున్నారు వీరని చెప్పి లక్ష్మి గారికి. అలాగే లక్ష్మి గారి గురించి నాకు చెప్పారు, ఈవేళ ఫాదర్ చాలా గొప్పవాడు, నాకు అన్నీ గుర్తున్నాయి ఇప్పుడు. వాళ్ళ నాన్న పోలికలో వచ్చిన ఏదో చెప్పారు. సరే స్వామి నేను వెళ్ళొస్తానండి, బస్ కాలేజ్ టైం అవుతుందని చెప్పాను నేను. అన్నాక నేను వచ్చేసి సరే అన్నారు, బయటకు వచ్చేసానండి. వచ్చాక వెనక నుంచి లక్ష్మి గారు ఆగండి అన్నారు. అంటే సరే ఆగాను, గబగబా ఆయనే లేచి వచ్చేసారండి బయటికి. బయటికి లేచి వచ్చి వెళ్తున్నారా నిజంగా అన్నారు.
నాకు అర్థం కాలేదు ఎందుకంటే అంత పెద్ద ఆయన అప్పటికి ఓ భయం కదా మాకు అస్సలు ఎంత ఇది ఉన్నా కూడా అంత దూరం ఉండాలి అంతే దూరం ఉంటాము అన్నాక వెళ్తున్నారా అని ఎట్లా అనిపించిందంటే ఒక తల్లిని విడిచిపెట్టి పసిపాప తల్లి ఊరెళ్తుంటే పసిబిడ్డ ముఖంలో ఒక దిగులు నిరాశ కనిపిస్తుంది మొట్టమొదటిసారిగా ఆయన ముఖంలో ఆ దిగులు నేను చూశానండి అంటే నన్ను పంపటం ఇష్టం లేదనేది అంటే ఆయన మనసులో తెలియకుండా నా పట్ల ఒక అభిమానం మొదలైందనేది నాకు అర్థమైంది నేను అన్నాను స్వామి సెలవు పంపించినా ఉండేదా అన్నాను వద్దులే నువ్వు వెళ్ళు అని మళ్ళా అట్లా నేను జీప్ ఇచ్చారు ఆ జీప్ ఎక్కి జీపు కదిలినా కూడా అక్కడే నిలబడి చూస్తా ఉండిపోయారండి అది ఫస్ట్ ఆయన ఆయన నా మీద కలిగిన ఒక ఇంప్రెషన్ ఎట్లా ఉందంటానికి ఆ రోజు నేను గమనించాను అది అట్లాగే చూస్తా నిలబడ్డారు అంటే తన వస్తువు ఏదో వెళ్ళిపోతున్నట్టుగా దూరంగా అండ్ అంత స్థానం ఆయనకి మొదలైంది తర్వాత నేను బయోగ్రఫీతో పాటు అనేక విషయాలు చర్చించేవాళ్ళం అంటే నాకు సబ్జెక్టు బాగా ఉంటానా నేను సంస్కృతం ఆంధ్రం రెండు బాగా చదువుకున్నానండి ఉభయ భాష ప్రవీణ చేశాను తర్వాత ఎంఏ సంస్కృత్ చేశాను ఎంఏ తెలుగు చేశాను తర్వాత ఇప్పుడు పిహెచ్డి కూడా అయిపోయింది అనుకోండి సరే కానీ నాకు సంస్కృతం మీద పట్టు చాలా ఉండేది అందుకనే ఆ సంస్కృత గ్రంథాల్లోని కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కానీ కుమార సంభవం కానీ తర్వాత మాళవికాగ్నిమిత్రం కానీ అలాగే ఈ విషయాలే కాకుండా ఆధ్యాత్మికంగా అనేక విషయాలు నాకు శ్లోకాలు కొట్టిన పిండి నోటికి అట్లా వచ్చి నాకు అట్లా శ్లోకాలు చెప్తూ ఉంటే ఆయన చాలా సంతోషంగా ఉండేది అందులో ఎక్కువగా శంకరాచార్య భజగోవిందం కూడా నేను చెప్తుంటే ఆయనకు చాలా ఇష్టం జీవితం అంటే ఇదే కదా నాకు చిన్నప్పుడే నా కష్టాల వల్ల నాకు అది బాగా అబ్బిందండి ఫిలాసఫీ అనేది అందుకని ఏముంది పశ్చాత్ జీవతి జర్జరదేహే వార్తాం కోపిన పృచ్చదిగే అంటే ఏంటి అర్థం చెప్పనేవా ఏముంది స్వామి నాలుగు రోజులు జీవితం జరిగిపోయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకుంటారు మనల్ని ఎవరు అనుకునేవాళ్ళు కూడా ఉండరు కదా యావద్వితో పార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త ఎంతవరకు మనిషి సంపాదిస్తూ ఉంటాడో లేదా అధికారంలో ఉంటాడో అంతవరకే ఈ జనమంతా గౌరవిస్తారు ఆఖరి కుటుంబం కూడా అంతేనట అది ఎప్పుడు సంపాదించలేకపోతాడో లేకపోతే అధికారం లేకుండా ఉంటాడో అప్పుడే వీళ్ళందరూ విడిచిపెడతారట దీని అర్థం ఇది అని అంటే ఎంత బాగా ఉంది ఈ శ్లోకం ఇప్పుడు నా జీవితం అట్లాగే ఉందన్నారు ఏంటో కానీ ఆయనకు కూడా విపరీతంగా ఇవన్నీ బాగా శ్లోకాలు పద్యాలు పురాణాలు అసలు ఏదైనా కానీ ఆయన బాగా చదివినాయనే కదా ఆయనే లేకపోతే ఆయన ఇన్ని రకాల సినిమాలు తీయలేరు వేషాలు వేయలేరు కదా ఆయనకి తెలుగు బాగా చదివారండి చదివారు సంస్కృతం రాదు అదే అన్నారు నాకు ఏదో లంకాయాంపురి అని ఒక్క వాక్యం తప్ప అస్సలు రాదు కానీ భూకైలాస్లో రావణాష్టకం ఉంది అది నేను చాలా ఇష్టపడ్డాను నేను రాసుకున్నాను కానీ నా నోటికి రాలేదని అన్నాను అట్లా నేను ఇలా కొంచెం సాహిత్యం ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం తనకి ఫిలాసఫీ గొప్ప ఫిలాసఫర్ అండి ఆయన లోపల ఎంత వేదాంత ఉన్నారంటే ఎంత ఆధ్యాత్మికవేత్త ఉన్నారంటే అవి చెప్తుంటే ఇలా కళ్ళు మూసుకొని భలే వింటుండేవారు అలాగే ఎవరితో మాట్లాడేవారు సెట్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడేవారు మాట్లాడినా చాలా తక్కువ ఖాళీ వస్తే ఇప్పుడు నిద్రపోయేవారు సడన్గా ఎట్లా నిద్రపోతారని మేము ఆశ్చర్యపోతాం ఇప్పుడు ఓ పసిబిడ్డని కనుక సింహం దగ్గర వదిలిపెడితే అసలు భయం ఉండదు ఆ పసిబిడ్డకి కదా ఎంత ధైర్యంగా వెళ్ళి దాన్ని జూలు పట్టుకొని లాగుతూ ఆడుకుంటుంది సేమ్ నా పరిస్థితి కూడా అంతేనండి ఆయన అంత గొప్పవారు కావచ్చు అంత గంభీరులు కావచ్చు నాకు తెలియదు అదంతా కూడా నా నేచర్ ఏంటంటే ఓపెన్గా ఉండటమే వెళ్ళేదాన్ని చెప్పి ఆయన ఏదైనా మాట్లాడిస్తే మాట్లాడటం ఇంత గొప్ప ఆయన దగ్గర నేను కూర్చున్నాను మాట్లాడుతున్నాను అనేది కూడా నాకేం అనిపించేది కాదు అంత బాగా మాట్లాడుతుండేవారు చెప్పేవారు అనేక విషయాలు చెప్పేవారు ఇక ముందంతా ఆయన బయోగ్రఫీ చెప్పారు బయోగ్రఫీలోకి వద్దాం ముందు బయోగ్రఫీ అంటే బయోగ్రఫీ కాదు నాకున్న అనుమానాలు ఆయన అడగలేం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం మీతో అన్న మాట్లాడారు ఆయన హీరోగా వచ్చారు తోటరాముడు అంటే పాతాళ భైరవ చేశారు పాతాళ భైరవ చేశారు జయసింహ కంటే ముందు సొంత ప్రొడక్షన్ పెట్టి పిచ్చోడు తప్ప పిచ్చిపోలేదు తీయడు తర్వాత తోడు దొంగలు తీరు ఈయన ముసలి వేషం వేస్తారు తోడు దొంగలు అసలు అలాంటి వేషాలు వేద్దామని ఆయనకి ఎందుకు అనిపించింది అప్పుడు అయిపోయినాక సరే ఏదో చేతులు కాల్చుకున్నామని జయసింహ తీసి మళ్ళీ హిట్లు వచ్చినాక
మళ్ళీ పాండురంగ మంచి వరుసగా అన్ని తీసుకుంటూ వచ్చినాక మళ్ళీ రావణాసురుడికి, ఎందుకంటే రాముడు దేవుడు అసలు దేవుడిలాగా దేశమంతా ఆరాధిస్తాను, సడన్ గా రావణాసురుడు వేసారు, తర్వాత మళ్ళీ దుర్యోధను వేసారు. ఎందుకు అసలు ఆయన డైవర్సిటీ ఎందుకు వెళ్ళేవారు? భీష్ముడు వేసారు ఒకటి కాదు, వాల్మీకి ఏ ఒకటని కాదు, విచిత్రమైన వేషాలు వేసారు ఆయన హీరోగా అంత ఉండగా ఎందుకు వేసారు అయ్యి? అవును, మీ ఇట్లాంటి అభిప్రాయాన్ని కలిసి ఉంటే కలదు సుఖం సినిమా. నాన్నగారు దాని ప్రొడక్షన్ మేనేజ్ సారథి స్టూడియోకే చేశారు. సినిమా డైరెక్టర్ ఎవరండి? తాపీ చాణక్య గారు. తాపీ చాణక్య గారు, ఆయన అన్నారట ఇది ఇందులో పాత్ర, ఈయన ఒప్పుకున్నారట. ముందు ఒప్పుకున్నాక ఆయన అన్నారట, ఇంత అందగాడివి, ఇంత పేరు వచ్చింది నీకు ఇండస్ట్రీలో, ఇప్పటికీ టాప్లో ఉన్నారు, ఇట్లాంటి కుంటి పాత్రలు గుడ్డి పాత్రలు వేయటమేంటి నువ్వు అసలు ఇంకా కూడా అని అంటే ఆయన చెప్పిన సమాధానం, అన్నిటికీ బహుశా సరిపోతుందేమో ఆయన అన్నారట. నటుడు అనేవాడు ఎప్పుడు కూడా తృప్తి పడకూడదు. నటనకి ఇది అని కొలమానం అనేది ఉండదు. అది ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలిగినప్పుడే నటన అనే పదానికి కరెక్ట్ నిర్వచనం అవుతుంది. అట్లా కాకుండా ఎప్పుడు సూటు బూటు ఇందు గ్లామర్గా ఇలా ఉంటేనే నేను చేస్తాను అంటే అది నటన ఎందుకు అవుతుంది? అంటే ఏది బాగుంటే అది ఎన్నుకోవటం అవుతుంది అవుతుంది తప్ప. అందువల్ల నేను ఎప్పుడు కూడా నాలో నటుడికి నేను పరీక్ష పెట్టుకుంటానే ఉంటాను. ఈ సినిమా అప్పుడు ఇది కాకుండా మొట్టమొదట చాలా 1956లోనో ఏమో ఏదో దొంగగా వేశారు సినిమా, రాజుపేద కదండి, రాజుపేద సినిమాలో అసలు ఎంత వల్గర్ వేషం అంటే అది మసి పూసుకొని భయంకరమైన వేషం. అప్పుడు కూడా నాకు ఇలాగే అన్నారు, ఇంత అందంగా ఉంటావు ఏమిటి వేషం అని. నేను చెప్పాను ఎప్పుడు నాలో నటుడు అసలు సాటిస్ఫై అవ్వడు, తృప్తి పడడు, ఎన్ని రకాలుగా వేస్తున్నా కూడా అది నటన అనేది విశ్వరూపము. దాన్ని నాకు చేతైనంత వరకు అన్ని పాత్రల్లో ప్రవేశింపజేసి అది చూపించాలని తపన నాకు తీరదని చెప్పి చెప్పాను నేను. అదే నీకు చెప్తున్నాను అన్నారు ఆ సమాధానం. మరి మీకు కూడా నేను ఇదే చెప్తున్నాను, ఆయన చెప్పిన సమాధానమే. ఆయన నటనకే చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏజ్ వచ్చినాక అంత మెచ్యూరిటీ రావటం కరెక్టే, కానీ బిగినింగ్ డేస్ కదా. పుల్లయ్యను ఇది తోడు దొంగలు బిగినింగ్ డేస్, ఆయన కూడా కంపెనీ పెట్టుకున్న రోజుల్లో. ఇది ఎందుకు చెప్పారంటే దొరికితే దొంగలు సినిమా ఫస్ట్, పిచ్చి పుల్లయ్య సినిమా అది, అది చెప్పారు. ఏంటంటే వాళ్ళ తమ్ముడికి వేరే చదువు లేదు, ఉద్యోగం లేదు, అసలు పెళ్లి కుదిరి. నేను రాస్తాను ఆయన బయోగ్రఫీలు అంతా కూడా. ఇప్పుడు నాగయ్య గారని వీళ్ళ బాబాయ్ గారండి, చిన్న ఆయన, అందరికంటే చిన్న ఆయన. వీళ్ళ మరదల్ని ఇచ్చి చేయాలని ఎన్టీఆర్ గారికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. చేస్తే ఎన్టీఆర్ గారు ఒప్పుకోలే. రామయ్య గారేమో కొమరవోలు మున్సిపల్ చంచు రామయ్య గారికి మాట ఇచ్చారు, ఏది బసవ తారకమ్మ గారు నాన్నగారికి. అందుకని చెప్పి తండ్రి, పెంచిన తండ్రి ఆయనే కదా ఈయన్ని, ఈయన కూడా ఆమెను చేసుకోవాలని, తారకమ్మ గారిని చేసుకోవాలని. కానీ ఆయనేమో నాగయ్య ఏమో వాళ్ళకి వీళ్ళకి పడదు, ఈ రామయ్య ఏంటి వీళ్ళకి పడదు, అందుకని చేసుకోవాలంటే వినలేదు ఎన్టీఆర్ గారికి. ఆ పెళ్ళికి ఈలోపు వీళ్ళ నాన్నగారు డబ్బు కట్టున్నారు తమ్ముడి దగ్గర, పోయిన ఆస్తి కొంత కొనుక్కుందామని చెప్పి. ఈలోపు ఇక పెళ్ళికి కూడా వీళ్ళు వెళ్ళలేదండి, పేరెంట్స్ వెళ్ళల, వెళ్ళకుండా ఈయనే వెళ్ళి చేసేసుకున్నాడు పాపం. రామారావు ఎన్టీఆర్ గారి అమ్మ నాన్న పోలా పెళ్ళికి, పోలా, గొడవలు ఉన్నాయి కుటుంబంలో, గొడవల వల్ల. సరే ఈయన వెళ్ళి చేసుకున్నారు. తర్వాత భార్యను అప్పుడే వెంటనే పంపరు, సంవత్సరం దాకా ఈయన వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి నాగయ్య గారు వచ్చి, సరే పెద్దవాడు చేసుకోవచ్చేసిపోయాడు, చిన్నవాడిని తీసిపోతానని చెప్పి ఈ త్రివిక్రమరావుని తీసిపోయారు. తీసుకుపోయి ఒక వారం 10 రోజులు ఉన్నాక త్రివిక్రమరావు వచ్చాడు ఇంటికి. వచ్చి ఏడుస్తా అన్నా నన్ను పంపొద్దు, నేను కలువగంజు మీతో పాటు తాగిపడి ఉంటాను కానీ, వాళ్ళు అక్కడ జీతగాడి కంటే హీనంగా చూశారు నన్ను. అసలు వాళ్ళు పిల్లనివ్వాలని కాదన్నా, వాళ్ళకి పనివాడి కోసమే మన నేను పెళ్లి చేసుకుంటామన్నారు అని చెప్పి చేస్తే, అప్పుడు మాట ఇచ్చాడు తమ్ముడు, 6 నెలలు తిరగకుండా నీకు పెళ్లి చేస్తాను నేను, నువ్వు ఎక్కడ ఇవ్వాల్సిన పని లేదు. తమ్ముడు అంటే ఎంత ఇష్టం అనండి. అప్పుడు చూశారు, ఒక సంబంధం చూశారు, లక్ష్మి, ఆమె పేరు జయలక్ష్మి, ఏదో విజయలక్ష్మి. అయితే ఏమైందంటే సాయంత్రం పూట లగ్నాలు పెట్టుకోవటానికి మధ్యలో ఒక ఊర్లో కుమరవోలు అనుకుంటా, లేకపోతే నిమ్మకూరులోనో ఉన్నారు, వీళ్ళంతా చూస్తూ ఉన్నారు వాళ్ళు రావట్లా, అమ్మాయి తరపు వాళ్ళు లగ్న పత్రిక రాసుకోవడానికి. ఎంతసేపు చూసినా రాలేదు.
అప్పుడు ఏంటి అని కబురు చేస్తే ఏం లేదు, పిల్లాడికి ఆస్తి లేదు, నువ్వంటే చదువుకున్నావు, బిఏ చదువుకున్నావు, ఏదో ఒకటి ఉద్యోగం వస్తుంది, కానీ ఆయనకి చదువు లేదు, ఆస్తి లేదు, అందువల్ల పిల్లనిచ్చి రేపు మేమేం చేయాలని చెప్పి అందుకని అనుకున్నాం అన్నారట. అప్పటికప్పుడు తన పెద్ద తండ్రి, పెంచుకున్న తండ్రి ఇచ్చిన 2 ఎకరాల పొలాన్ని అక్కడికక్కడేనండి తమ్ముడు పేరు రాసేసి దస్తావేజీలు తెప్పించి, అంత పట్టుదల కూడా అసలు తెప్పించి అవి రాసి మొత్తం వాళ్ళ కాగితాలన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేసి లగ్నపత్రిక రాయించుకొని వచ్చారండి. సరే, ఈయన మద్రాసు వచ్చేసిన తర్వాత పాపం తమ్ముడు పరిస్థితి బాగలేదు, ఎందుకంటే అంతంత మాత్రం కుటుంబాలే, వాళ్ళు ఏమో డబ్బు తీసుకొని ఎగ్గొట్టారు నాగయ్యాళ్ళు, పొలం ఇవ్వల వీళ్ళ పేరు కూడా వాళ్ళు అమ్మేసుకున్నారు, అట్లా అన్ని రకాల మోసపోయారు పాపం వీళ్ళు. ఆ సంపాదించుకున్న డబ్బు కాస్త అయిపోయింది, పాల మీద సంపాదించింది. అట్లాంటి పరిస్థితుల్లో ఇక ఇండస్ట్రీకి వెళ్ళటానికి కూడా ఒక ప్రెషర్ ఉంది, నీది నీతి నిజాయితీగా ఉన్నారు ఆఫీసులో అని చెప్పి ఈ కొలీగ్స్ అంతా కూడా పట్టుబట్టి పంపించారు మద్రాసుకి. అప్పుడే సుబ్బారావు గారు బిఏ, ఆయన లెటర్ రాయటము, ఎల్వి ప్రసాద్ గారు రమ్మని అడగటము, ఇవన్నీ జరిగినాయి. ఇంకా అక్కడి నుంచి మీకు తెలిసి ఉంటుంది అనుకోండి. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన నెలదొక 3 ఏళ్ళు బాధపడ్డారండి ఇండస్ట్రీలో. అది ఏమి లేదని అంటున్నారు కానీ, కానీ అసలు 3 ఏళ్ళు ఆయనకు ఒక క్రూషియల్ పీరియడ్, ఎంత దారుణం, చెయ్యిరగటం, ఇది పల్లెటూరు పిల్లలు చెయ్యిరగటం, ఆ పుత్తూరు కట్టేయించుకోవటం, అరకొర డబ్బులు, ఆ వచ్చిన డబ్బులు ఇంటి దగ్గర రూపాయి తెప్పించుకునేవారు కాదు, ఒక రూమ్లో 3-4 కలిసి ఉన్నారు. ప్రకాష్ రావు గారు కూడా ఉన్నారు, తాతినేని ప్రకాష్ రావు ఆయన యోగానందు, వీళ్ళు ఉండేవాళ్ళట. ఈయన దగ్గర బ్రదర్ ఏమైనా డబ్బులు ఉన్నాయంటే పాపం 2 రూపాయలు ఎంత ఉంటే మొత్తం తీసి ఇచ్చేసారట. 3 రోజులు అన్నం లేదు ఈయనకి, ఒక పక్క చేతి నొప్పి, ఈలోపు వేరే వాళ్ళు వచ్చి చూసి ఈ పరిస్థితి అంతా అక్కడ చెప్తే వాళ్ళ తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అన్నను వదిలిపెట్టుకుని ఇక్కడే ఉండిపోయారు. ఈ సినిమాలో చూపించారు, మన కథానాయకుడిలో చూపించారు, అది నేను రాసిందే. అది తీసుకెళ్ళారులేండి, పుస్తకాలు 2 తీసుకెళ్ళారు. ఇక 4 సినిమాల మీద ఎప్పుడు అగ్రిమెంట్ అయిందో అక్కడి నుంచి ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలే. అందుకని తమ్ముడిని కూడా తనంతా చెయ్యాలని చెప్పి సొంతంగా బ్యానర్, అంతకుముందే బ్యానర్ ఉంది వీళ్ళ నాటకం చేయాలన్నప్పుడు పిచ్చిపుల్లే కాదు కదా తీయాల్సిందే, అప్పుడే చేసి ఉండొచ్చు. నాటక ఉండేది ఎన్ఐటి కంబైన్స్ అనుకుంటా, దాని ద్వారా నాటకాలు వేస్తుండేవారు అదే పేరు మీద. తర్వాత సినిమాలు తమ్ముడిని పెట్టుకొని సొంత సినిమా తీస్తే కొంచెం ఎక్కువ ఇదో సక్సెస్ అవ్వచ్చు, తమ్ముడికి దారి తమ్ముడినే పెట్టుబడిదారిగా పెట్టారు ఆయన ప్రొడ్యూసర్గా దాంట్లో. కానీ డబ్బా అయింది, తమ్ముడు కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది, అట్లా చేస్తే పోయింది. అప్పుడు అన్నా అంటే త్రివిక్రమరావు గారు, నేను వద్దన్నా, నా అదృష్టం కలిసి రాదు, నా పేరు మీద నువ్వేం చేసినా నేను వెళ్ళి పొలం దున్నుకుంటాలే అని అంటే, లేదు తమ్ముడు పోయిన చోట వెతుక్కోవాలి, నువ్వు ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దని. తమ్ముడు మీద ప్రీతమైన ప్రేమ అండి, ప్రీతమైన ప్రేమ. మా చిన్నప్పుడు అనేవారు అన్నదమ్ములు అంటే అట్లా ఉండాలనేవారు. అవును, ఆ రాముడు లక్ష్మణుడు ఎట్లా ఉన్నారు అంత బాగున్నారు, అంత ఉండేది తల్లిదండ్రులు అంటే భక్తి. ఆయన పాత్ర చాలా గొప్పదండి, నా అది చదివారో లేదు, మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని నేను ఇస్తాను మీరు వెళ్ళేటప్పుడు. అది అయిపోయిన తర్వాత ఇక తమ్ముడు కోసం మళ్ళీ తీశారు జయసింహ తీసి, బాగా లాభాలు వచ్చింది, సూపర్ హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. అట్లాగే పడతా లేస్తా సొంత సినిమాలు. కానీ మా హీరోగా ఒకవైపు ఆయన దూసుకొని పోతానే ఉన్నారు ఇండస్ట్రీలో, ఇంకా ఎదురు లేకుండా అయిపోయారు. చెప్పాలంటే ఆ రోజుల్లో ఏ జమీందారు గారు రావటం అట, ఓ 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఒక 4 రోజులు అందరూ పంచుకొని కొంచెం ఆ సినిమా కొంచెం పెట్టుకొని అట్లా తీస్తుండేవాళ్ళంట. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ బాగా నిలదొక్కుంది, ఇంకా కనక వర్షం అయింది ప్రతి సినిమా. 2 కళ్ళు అంటాం అందుకే, అప్పటి నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత అసలు మార్పు, సినిమా మేకింగ్లోనే స్టైల్ మారిపోయింది. ఆయన బాలరాజు కీలుగుర్రంతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. అంటే ఎన్టీఆర్ గారు 4 సినిమాల్లో 2 పోయినాయి మళ్ళీ, షౌకరు చిరంజీవి 2 పోయినాయి, 4 విజయ ఉత్సవాలతో చేసుకున్న ఏమైనా పెళ్లి చేసి చూడు, చంద్రహారం ఫ్లాప్, మల్లీశ్వరి, ఈ 4 సినిమాలు ఒకేసారి సైన్ చేశారు. మల్లీశ్వరి సినిమా బాగుంది కానీ డబ్బు రాలేదు. పెళ్లి చేసి చూడు కూడా చంద్రహారం అస్సలు పోయింది, పెళ్లి చేసి చూడు బాగా అయింది, ఎల్వి ప్రసాద్ గారు
తర్వాత మాయాబజార్ వచ్చినాక వాహిని వాళ్ళు తేడా అసలు ఇంకా రికార్డులన్నీ బద్దలు అక్కడి నుంచి అన్ని రికార్డులు వాళ్ళయ్యా మిస్సమ్మ ఉంది మధ్యలో మిస్సమ్మ చేసేది ముందు. దీనికంటే గమ్మత్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఒక డెసిషన్కి వచ్చారట, అది ఘంటసాల గారి సొంత ఊరు. ఇంకొక సినిమా దేంట్లోనో కృష్ణుడు వేషం వేశారు, అంటే మామూలుగా సినిమాలో ఒక సినిమాలో వేషం అది వేస్తే భయంకరంగా ఉన్నారంట. కిటి కిరీటం కానీ ఆ వేషం అస్సలు నప్పలేదు. ఎవరన్నా జన్మలో నువ్వు పురాణ పాత్ర లేపాక నీ బాడీ సూట్ అవ్వా అన్నారట. అంటే ఈయన కూడా అదే డిసైడ్ అయిపోయారు, ఇంక నేను పనికిరాలను ఈ పాత్రలకి అని అనుకున్నారట. కానీ ఈయన కేవీ రెడ్డి గారు పిలిచి ఘటోద్గజుడు ప్రధాన పాత్రగా తీయబోతున్నాను, మాయాబజార్ నువ్వు ముఖ్య పాత్ర వేయాలన్నారు. సార్ ఎంతైనా ఘటోద్గజుడు బాగుంటానా అన్నారు. నేను సెంత మహిళ అక్కడ వేస్తాను, మీరు ఏమంటే ఏదైనా నాకేం అభ్యంతరం లేదు, కానీ ఘటోద్గజుడు ఏమంటారా అన్నాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నువ్వేంటో నీకు తెలుసా ముందు, నిన్ను ఘటోద్గజుడు ఏమని ఎవరు అన్నారయ్యా, అసలు ఇంత అందమైన రూపం నిన్ను కృష్ణుడిగా ఏమంటుంటే అన్నాను. అమ్మో అది కూడా నాయన అది కూడా వద్దండి అన్నాడు. అట్లా అసలు ఇండస్ట్రీ మొత్తం చక్రపాణి గారు చివరిదాకా వద్దు వద్దని చెప్తూనే ఉన్నారట. కాదులే నేను చూసిన కోణం ఒకటి ఉంది ఆయనలో, అది మీకు చూపిస్తానని ఈలోపు ఎన్టీఆర్ గారికి ఆయన చెప్పారట. నువ్వు ఎందుకంటే అది ధీర లలిత పాత్ర, నాయక పాత్రలో ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీర శాంతుడు, ధీర లలితుడు అని నాలుగు పాత్రలు, దానికి తగిన ఆహార్యం ఉంటుంది బాడీకి. దాంట్లో ధీర లలితుడు అంటే కృష్ణుడు. కృష్ణుడు ఎట్లా ఉంటా అంటే కొంచెం లలితంగా భుజాలు వంగి కొంచెం సుకుమారంగా కొంచెం వయ్యారం, కొంటితనం ముఖంలో, ఈ లక్షణాలు ఉంటాయి. నువ్వు భారతం చదువు, కృష్ణ పాత్రను అది ఎట్లా ఉంటుందో నేర్చు. అలాగే శరీరం కూడా నువ్వు అభ్యాసం చేసి నీ భుజాలు కరుకుగా ఉన్నాయి, అలా కాకుండా కొంచెం వంగాలి, లలితంగా ఇలా జారినట్టు ఉండాలి. ఇవి పెడతారు కదా భుజకీర్తులు, అవి పెట్టినప్పుడు అవి అందంగా కనిపించాలి, కృష్ణుడి పాత్ర ఇలా ఉంటుందని చెప్పారంటండి. ఇంకా అక్కడి నుంచి ఆయన చేసిన కఠోరమైన సాధన అది ఎవరు చేయలేరండి నాటికి నేటికి ఎప్పటికి కూడా. ఆయన ఏం కృషి చేశారో నిజంగానే ఆ పాత్ర నాటికి సన్నగా అయ్యి ఆ భుజాలు చక్కగా ఇలా వంగిపోయి దాని ఇదైన అన్ని కిరీటము తర్వాత నగలు ఇవన్నీ సెలెక్ట్ చేసి కేవీ రెడ్డి గారు ఇద్దరు కలిసే చేసుకున్నారట. చేశారు, ఇక ముహూర్తం షార్ట్ మొదలు కాబోతుంది, కొబ్బరికాయ కొట్టాని సిద్ధంగా ఉన్నారంట. ఇంక ఈయనే చక్రపాణి అప్పుడు కూడా ఈ సినిమా పోగొట్టుకోవాలనా ఎన్టీఆర్ కృష్ణుడిగా పెడుతున్నావు అసలు, ఇప్పుడు ఏమన్నా బుద్ధి ఉందా కొంచెం అన్నానేమో ఆయన తిడతానే ఉన్నాడు. ఈయన ఏం మాట్లాడుకుంటూ చూడండి చూద్దాం చూద్దాం ఎలా ఉంటారు అని చెప్పి ఏం చెప్తున్నాడు. ఇంతలా తలుపు తీసుకొని ఎన్టీఆర్ గారు అట్లా బయట పెట్టారు, కాలు బయట పెట్టారట. క్రింద నుంచి కూడా ఆ చెప్పుల దగ్గర నుంచి ఆ పట్టు పంచ ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి ఆ రూపం అంతా చూసేసరికి అసలు మర్చిపోయి ఎవరు వస్తున్నారో అర్థం కాకుండా రామారావు వేడి ఇక్కడ ద్వారక నుంచి కృష్ణుడు వస్తున్నాడు ఎన్టీఆర్ ఏడు అసలు అని అంటున్నారట. అన్నాక ఇంక కేవీ రెడ్డి గారు అక్కడ కొట్టాల్సింది కొబ్బరికాయ తన హీరోకి దిష్టి తీసి ఆ కింద కొట్టేశాడంట. అసలు ఇక చక్రపాణి కళ్ళల్లో చాలా ప్రశంస, ఎంత ఇంత అందంగా ఉంటాడు రామారావు ఈ పాత్రలో. ఇంకా నిజంగానే వాళ్ళకే కాదు ఇక శేషమైన తెలుగు ప్రజలకి ఓ కృష్ణుడు దొరికాడు అని చెప్పారు కేవీ రెడ్డి గారు. తర్వాత చెప్పారు తెలుగు ప్రజలకు ఓ కృష్ణుడు దొరికాడు అని చెప్పి అట్లా మొత్తం 26 పాత్రలో ఏమో వేశారు ఆయన కృష్ణుడు పాత్రలు. ఇంకా అక్కడి నుంచి ఆయనకు నమ్మకం కలిగింది పురాణ పాత్రలు ఇది కూడా. ఆయనకి ఇష్టం రావణాసురుడు అండి, రావణాసురుడు చాలా ఇష్టం ఆయనకి ఆ పాత్ర అంటే. ఎందుకంటే ఆయన మీద ద్రవిడియన్ ప్రభావం పడింది, ద్రవిడ ఉద్యమం ప్రభావం పడింది. ఎందుకంటే మద్రాసులో ఎక్కువ కాలం ఉన్నారు, అందువల్ల అక్కడ వాళ్ళందరికీ రావణాసురుడే దేవుడు, రాముడు కాదు. పెరియార్ ఈవి రామస్వామి అని రాముడు చెప్పులు దండేసి ఊరేగించాడు. ఫస్ట్ ఆ పార్టీని స్థాపించారు ద్రవిడ మున్నేట్ట కజిలం అది ఆ పార్టీని పెరియార్ వాళ్ళంతా నాస్తికులు కదా, రావణాసురుడు గొప్పవాడని కదా అక్కడ. ఈయన మీద కూడా ఆ ప్రభావం పడింది,
అందుకే భూకైలాస సినిమాలో రావణాసుడు గొప్పతనం అంతా చూడాలి. తన సొంత సినిమా సీతారామ కళ్యాణ్ రావణాసుడు రావణాసుడు వేశారు, కానీ దానికంటే ఇదే హిట్ అయింది భూకైలాస్ కంటే. భూకైలాస్ కంటే భూకైలాస్ ఇప్పటికీ అట్లాగే ఉంది. భూకైలాస్ కానీ సీతారామ కళ్యాణ్ ఏదైనా కానీ రామారావు అప్పుడు చేసిన సినిమాలన్నీ ఈ రోజుకి చూడాల్సిందే, బ్లాక్ అండ్ వైట్ సినిమా. నేను నా పరిశోధనలో పిహెచ్డీ ఆయన పురాణ పాత్రమే చేశానండి తెలుగు యూనివర్సిటీలో. దాంట్లో నేను రాశాను, తెలుగు తెరకు అందమైన రావణాసురుడు మొదటిసారిగా దర్శనమిచ్చాడు. ఎందుకంటే మనకి వాల్మీకి రామాయణం రావణాడు అంటే ఎర్ర కళ్ళు, భయంకరమైన కళ్ళు, అసలు రాక్షసాకారం నల్లగా వికృతంగా ఎలాగో ఉంటాడు కదా. కానీ ఇంత అందమైన వాడు రావణాసురుడు అనిపించాడు. అందువల్లనేమో ఆ రావణాసురు పాత్రలు సినిమాలు కూడా సక్సెస్ అవ్వటానికి ఎన్టీఆర్ గారి కారణం. బహుశా ఆయన అందమే, ఆయన అందమే, ఆయన అందమే. ఏ పాత్ర వేసినా కానీ నప్పేశాడు దాంట్లో, దాంట్లో ఇమిడిపోయాడు ఆయన. ఆయన రామారావు గారు కదా క్యారెక్టర్ కనపడతా ఉండేది. శివుడు వేస్తే శివుడు, రాముడు వేస్తే రాముడు, కృష్ణుడు వేస్తే కృష్ణుడు, భీష్ముడు వేస్తే భీష్ముడు. ఎవరు ఇది రామారావు వేశాడు అనేవారు కదా, ఆ పాత్రను చూసేవారు అక్కడ. అంత అంత లెవెల్కి తీసుకెళ్ళిపోయారు ఆయన. ఈయన చాలా ఫేమస్ ఆస్ట్రాలజర్ ఆయన, ఎవరు రామన్ గారండి. ఆయన చెప్పారట, ఎన్టీఆర్ గారు మీరు ఒక సంపూర్ణమైనటువంటి పురుషుడు, ఎట్లా ఉండాలి అంటే కొలతల ప్రకారంగా నుదురు, అదే అక్కడి నుంచి నాసిక, నాసిక క్రింద భాగం, ఈ పెదవులు, గడ్డము, చెంపలు, చెవులు, అలాగే భుజాలు, చేతులు బారు, ఈ సంపూర్ణమైనటువంటి ఆకారాన్ని కొలతలు వేసి చూస్తే అంత పర్ఫెక్ట్ బాడీ ఏంటి రామారావు గారు. అయితే ఆయన తర్వాత కొంత పాడు చేసుకున్నాడేమో అనిపించింది. అంటే ఒక దేవుడికి ఎలా ఉంటుందో అట్లాంటి శరీరం ఆయనకు ఉంది అని చెప్పి, అందుకే దేవుడి పాత్రలు అంత ఒదిగిపోయారని చెప్పారంట ఆయన. రామారావు గారు నాగేశ్వరరావు గారు బాగా క్లోజ్గా ఉండేవారు. మధ్యలో విడిపోయారు, మళ్ళీ కలిశారు, మళ్ళీ చాణక్య చంద్రగుప్త చేశారు, ఇంకో రామకృష్ణులు చేశారు. మళ్ళీ తర్వాత ఎందుకు పేచి వచ్చిందో మీకు ఏమైనా తెలుసా? తర్వాత మీరే కలిపారు నాకు గుర్తుంది. మీరు ఆ మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వచ్చాను. ఆ రోజు రామారావు మీరు ఉన్నారప్పుడు మేము వచ్చాము. మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే యాక్చువల్గా వాళ్ళు కలవాలి అని మీరు కోరుకున్నారని మాకు తెలిసినంత, నాకు తెలిసిన స్టోరీ కూడా లేదు. నేను అందుకే మీరు పిలిస్తే వచ్చాము. మేము అందరం వచ్చాము. ఇండస్ట్రీ అంతా వచ్చింది ఆ రోజు రామారావు కలుస్తానికి. ఆ రోజే అందరం మాట్లాడుకున్నాం. నాగేశ్వరికి సన్మానం చేసి ఆ రోజే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత మళ్ళీ ఆయన ఉన్నారనుకోండి. బట్ ఆ కలుపుదామని మీరు అనుకున్నారంటే అసలు ఎందుకు విడిపోయారు? అది ముందే తెలిస్తే ఎందుకు కలుపుదాం అనుకున్నారో తెలుస్తుంది కదా. అది ఈయన చెప్పిన కారణం అదే. నన్ను అపార్థం చేసుకున్నాడు తమ్ముడు. నిజానికి నాకు అసలు తెలియదు, అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసిపోతారు. ఒక్కోసారి సీఎం చెప్పరు కూడా. అసలు ఈ పోలీస్ శాఖ ఉందనుకోండి, నక్సలైట్ల విషయంలో సీఎంకి చెప్పరు. పురుషోత్తమరావు గారిని పాపం ఇంటికి వెళ్ళి కాల్చారు. ఎన్టీఆర్ గారు కూడా కళ్ళ మండి నీళ్లు పెట్టుకున్నారు, వాళ్ళ కుటుంబం వచ్చి ఏడుస్తామని. అట్లా వీళ్ళదాకా రావండి. అలాగే అధికారులు ఏంటంటే అది దుర్వినియోగం అవుతుందని నోటీస్ అంటించారట. అసలు వాడట్లేదు దీనికి సంబంధించి. ఇంకా దానికి ఆయన హాస్పిటల్ ఏదో జాయిన్ అయ్యారు అప్పుడు. అవి మామూలుగా కాదు, ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్ గారి మీద చాలా క్రోధం పెంచుకున్నారు ఆయన. ఈయనే చేయించారు ఏదో యాచకో యాచకో శత్రు అని, నటుడికి నటుడే అన్నట్టుగా ఆయన చాలా మాట్లాడారంట. వచ్చిన వాళ్ళందరి దగ్గర తిడుతుండేవారట. ఎందుకు షూటింగ్లో కూడా ఆ ఎన్టీఆర్ చచ్చిన నేను ఫోన్ కూడా పోను చూడటానికి అని కూడా చెప్పారట ఊటీలో షూటింగ్ జరుగుతుంటే. ఇట్లాంటివి అంత భయంకరమైన ఇది ఉంది, వైరుధ్యం ఇద్దరి మధ్య ఏర్పడింది. ఆ సమయంలో మీరు ఇండస్ట్రీ అంతా మాకు సన్మానం చేయటం జరిగింది. అప్పుడు ఆ నాగార్జున నా పక్కనే కూర్చొని ఉన్నారు, నా వెనక బెంచీలో. ఈయన మాట్లాడుతూ అందరూ ఉన్నారు, సంతోషంగా ఉంది నాకు. కానీ తమ్ముడు కూడా ఉంటే బాగుండేది, మీరు వినే ఉంటారు, మర్చిపోయారేమో. గారు తమ్ముడు ఒక్కడే లేడు అని చెప్పి మాట్లాడారు. అది నన్ను భలే కలిచేసిందండి. అప్పుడు నేను వెనక్కి తిరిగి నాగార్జున నాగబాబు మనం ప్రయత్నం చేద్దాం, ఆయన లేడు అప్పుడు నాగేశ్వరరావు గారు షూటింగ్లో ఉన్నారు. నాకు అమ్మ రేపు పొద్దున ఇంటికి వస్తాను నేను, మన ఇద్దరం కూర్చొని మాట్లాడదామమ్మా అన్నారు. సరే నూరా బాబు అన్నారు, మేము వచ్చేసాం. మరుసటి రోజు ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. మాట్లాడాక అక్కడి నుంచి ఫోన్ చేశాడు ఫాదర్కి. చేశాక నేను రిక్వెస్ట్ చేశాను, ఈ వయసు పైకి పడే కొంది ఆత్మీయతలు ఉండాలి, అనుబంధాలు ఉండాలి, కోపాలు పగలు ఉండకూడదు అసలు. ఇక
ఇద్దరు బాగా మంచి నటులు, బాగా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు. కానీ విరోధమే బాగలేదండి నాకు. నాయసరావు గారు, మీరు తప్పకుండా రావాలి, మీరు మా ఇంటికి రావండి, లేకపోతే మేము మీ ఇంటికి వస్తాం అందని కూడా అన్నా నేను. లేదు లేదు, వస్తున్నానమ్మా వస్తానమ్మా అన్నారు. అబ్బాయి కూడా చెప్పుకుంటాడు, నాగార్జున కూడా కన్విన్స్ చేసుకుంటాడు. నిజంగానే వచ్చారు, లేకపోతే మమ్మల్ని భోజనాన్ని పిలిచినట్టున్నారు వాళ్ళ ఇంటికి. ఇంకా ఇద్దరు అన్నల తమ్ములు వాటేసుకొని ఆ రోజు అతుక్కోవటం చివరిదాకా అలాగే ఉన్నారు నిజంగానే. అట్లాగే కృష్ణ గారు కూడా ఎన్టీఆర్ గారితో అప్పుడు మాట్లాడలేదు. అట్లా వాళ్ళని కూడా పిలిపించాం. అన్నిటినీ మించి అసలు ఎన్టీఆర్ ఉంటే ఈ రాష్ట్రంలో పాటు పాడనని ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు ఆయన, బాలమురళీకృష్ణ గారు. ఈయన నేనును మన రమణాచారి గారు, అప్పుడు ఈయన మా దగ్గర ఆఫీసరు రమణాచారి గారు, ఆయన నా దృష్టి తెచ్చారు ఈ విషయాన్ని. అప్పుడు మీ మళ్ళీ అక్కడ ఒక చిన్న నాటకం ఆడి ఎవరి ఈగో హర్ట్ కాకుండా మీరు రావటం, మీరు రావాలి, ఎన్టీఆర్ గారే కోరుతున్నారని నేను మాట్లాడి ఈయనకేమో ఆయన వస్తారండి మనం పిలిస్తే, ఎందుకంటే మన కళాకారుడు ఆయన, తెలుగు కళాకారుడు, తమిళులు గౌరవిస్తూ ఉన్నారు, ఆయన లేకపోతే మనకే లోటండి అని చెప్పి ఈయనకి నచ్చ చెప్పి, కానీ నచ్చ చెప్పే తీరులో చెప్తే భలే వింటారండి ఆయన. ఆయన కన్విన్స్ అవ్వాలి, అయ్యేట్టు చెప్పాలి. అట్లా ఆయన పిలిచి పెద్ద సన్మానం చేయటం. అట్లా ఈ బ్రాహ్మణులు ద్వేషం ఉంది ఈయన మీద అంటే, అప్పుడు ఈ బ్రాహ్మణులతో ద్విశతావధానం పెట్టించి నేను నాగపణి శర్మతో ఈ విధంగా చాలా మంచి పనులే చేశాను. అంతవరకే నేను చేశాను. పొలిటికల్గా నా చొరవ చాలా తక్కువ అండి, అదంతా క్రియేషనే. ఇక చెప్తాను మీకు ఆ ప్రశ్న వస్తే. అంటే పొలిటికల్గా కూడా ఇప్పుడు మీరు ఎట్లయితే ఇవన్నీ అనిపించి మీకు చేశారో, అట్లా పొలిటికల్గా కూడా మీ దగ్గరికి అందరూ వచ్చి ఉంటారు కదా, మీకు అది చేయాలి చెప్పాలి అనేది. అది కూడా నేనేం చెప్తానంటే, ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగా పాడైపోయింది, అప్పటికే పెరాటిక్ స్ట్రోక్ వచ్చింది, నన్ను పెళ్లి చేసుకున్నా అనౌన్స్ చేశారు, తిరుపతిలో పెళ్లి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఎలక్షన్స్కి వెళ్తామో లేమో కూడా తెలియని పరిస్థితి అండి. అట్లా అమెరికా కూడా తీసుకెళ్లారు, అయినా కూడా చెప్పారు నర్వ్లో, నర్వ్ క్లాట్ అయింది బ్రెయిన్లో, దానివల్లే స్ట్రోక్ వచ్చింది. ఈయన చాలా జాగ్రత్తగా చూడాలి, నిమ్స్లో కూడా అదే చెప్పారు, అమెరికాలో కూడా అదే చెప్పారు. అయిన తర్వాత ఇంకా ఇక ఎవరు, నేను కంప్లీట్గా డెడికేటెడ్గా చేసి 6 నెలల్లోనే మనిషి బాగా కోలుకునేట్టు చేయగలిగానండి. అప్పుడు అన్నారు ఎన్టీఆర్ గారు, లక్ష్మి ఇప్పుడు నాకు కొంచెం సపోర్ట్ దొరికింది నీ వల్ల. నాకు 89 ఎలక్షన్స్లో వరకు ఈ ఇద్దరు అల్లుళ్ళు యాస్టీజ్, ఆయన చెప్పిన మాట అండి, నేను రాశాను కూడా, నాకేం భయం లేదు. ఈ ఇద్దరు అల్లుళ్ళు ఎడమగం పెడమగం ఏ ఒక్కరోజు కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుని సయోధ్యగా ఉన్నది లేదు. పైగా పార్టీని చీల్చారు 2 ముక్కలుగా, ఎవరి వర్గం వాళ్ళు పోషించుకుంటే వస్తున్నారు. 89 ఆ ప్రెషర్ వల్ల నేను పనికిమాలిన వాళ్ళకి ఇచ్చి ఓడిపోయింది పార్టీ. అందుకని ఇప్పుడు పార్టీ నేనే చూసుకుంటా, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అంటే, నాకు అస్సలు తెలియదు రాజకీయం, నేను అదే చెప్పాను, నాకు అస్సలు తెలియదు కదండి అంటే, ఏమొద్దు నువ్వు నా వచ్చిన వాళ్ళందరితో నువ్వు మాట్లాడు, తర్వాత నాకు కల్పించు, నువ్వు గుర్తు పెట్టుకో చాలు వచ్చిన వ్యక్తుల్ని అని చెప్పి చెప్పారు. సరేనండి, అది కూడా సర్వీస్లో భాగమే నాకు. నిజానికి ఆయన ఏం చెప్తే అదే చేశాను కదా. తర్వాత ప్రాంతీయ సదస్సులు పెట్టమని చెప్పాను నేను. చెట్టినప్పుడు లక్ష్మీప్రసాద్ని పంపించి, ఆమె వద్దు, ఆమె బయటకు వస్తే ఆడవాళ్ళు తిడతారు, ఎన్టీఆర్ 2 పెళ్లి చేసుకోవటం ఆడవాళ్ళకి నచ్చలేదు, అందుకని ఆమెను తీసుకురావద్దని అందరూ అనుకుంటున్నారని చెప్పించారు. ఎవరు చెప్పించారు, చంద్రబాబు చెప్పించారో కుటుంబ సభ్యులే చెప్పించారో తెలియదు నాకు. అప్పుడు ఆయన కోపం వచ్చింది, అదేంటి చేసుకుంది ఎన్టీఆర్ అయితే పెళ్ళి, లక్ష్మీపార్వతి ఒక్కదాన్ని తిట్టడం ఎందుకు, తిడితే నన్ను కూడా తిడతారు, భార్యాభర్త నాకు ఇద్దరం పడతాము, మేము దేనికైనా సరే సిద్ధపడే కదా పెళ్లి చేసుకున్నాము, అందువల్ల చూస్తానే మరి నా భార్యను తీసుకెళ్ళని అని తీసుకొచ్చారు. తీరా చూస్తే అక్కడ రివర్స్లో ఉంది, లేడీస్ మొత్తం కూడా వదిన గారిని చూడాలి, వదిన గారిని చూడాలి అని 100,000 ఆడవాళ్ళు వచ్చారండి ఆ రోజు. అసలు 2-3 రోజులు పట్టింది అది క్లీన్ అవటానికి, ఆ సిటీ నా రాజమండ్రి ఏమి జనం ఇసుకేస్తే రాలనంత. నన్ను జనంలో కూర్చోబెట్టాడు చంద్రబాబు డయాస్ మీద పిలవకుండా,
అప్పుడు అంత అయిపోయి మీటింగ్ లేవబోయే టైంలో జనం నుంచి పెద్ద గొడవ. మా వదిన గారిని చూడాలి, మేము వచ్చింది అందుకే ఆమె డయాస్ మీద పిలుస్తారా లేదా అని. అప్పుడు ఈయనేమో దానికోసమే కాచుకొని ఉన్నారు పాపం. ఇంకా వెంటనే లక్ష్మీ కమానండి అయాస్ అని అన్నారు. ఇంకా పైకి ఎక్కితే రండి, ఆ హోరు 10 నిమిషాల దాకా ఆగల, చప్పట్లు ఆనందము నన్ను వాళ్ళు. అప్పుడు ఈయన ఆనందం అనమాట, ఇదిగో మీ వదిన గారు అని చెప్పి అట్లా తిప్పి భుజం మేచేసి అట్లా చూపించారు. రెండే రెండు మొక్కలు చెప్పాను, ఏమి పని మీద ఇలను అడుగిడినాడు, నుడవ నేర్చినంతని అడుగవలయ్యు. ఏమి పని మీద ఇలను అడుగిడినాడు చెప్పకుండానే అంతయు చెప్పాడు, చేసి చూపించాడని. మీ అన్నగారి పాత్ర ఎట్లాంటిది, మహానుభావుడు రాజకీయాల్లో ఒక మచ్చలేని చందమామ వచ్చాడు, మీరు ఆయన గెలిపించుకోండి అని ఈ 3 మాటలు చెప్పి నమస్కారం చేసి ఇక అక్కడి నుంచి ఆమె మాట్లాడాలి ఆమె మాట్లాడాలని జనంలో విపరీతమైన కోరిక. అదేమో మా అల్లుళ్ళకేమో కోపం బాధ. నాకు కొన్ని టాలెంట్స్ ఉంటాం వాళ్ళకి బాధ అనిపించింది. నేనేదో అనామకంగా లోపల పడి ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదేమో. తర్వాత ఇక నేను పార్టీలో కూడా ఎక్కువగా ఎవరు వచ్చినా కలవటము, వాళ్ళతో మాట్లాడి ఆయన దగ్గరే తీసుకుపోయి ఈయన ఫలానా అంటండి అప్పుడు ఇలా చేశారంట ఈ వర్క్స్ నాకు నిజానికి కొత్తే కదండి, అసలు వర్గాలు కూడా నాకు తెలియదు. కానీ ఆ రోజు నుంచే ఫస్ట్ రోజు నుంచే నాకు ఒక వర్గం అంటగట్టేశారు వాళ్ళు. ఇంకేముంది, మీడియా వాళ్ళ చేతిలో ఇష్టం వచ్చినట్టుగా ఉంది. దాని ఇదైనట్టు రామోజీ చాలా ఎగనెస్ట్గా ఉన్నారు ఎన్టీఆర్ గారికి. అందువల్ల ఇంక వాళ్ళ పిచ్చి రాతలు మొదలైపోయినాయి అనుకోండి. ఇంకా అట్లా వాళ్ళ కుట్రా కుయుక్తులు అనేది బిగినింగ్ రోజు నుంచి ఏమి తెలియని ఒక అమాయకురాల్ని ఓ పెద్ద పొలిటీషియన్ చేసేసి, ఆమె గొప్ప మేధావిని చేసి, ఆమె ఎత్తులు జిత్తులు ఎన్నో తెలిసిన పెట్టేసి తీరా చూస్తే ఆమె వైపు ఒక్కళ్ళు కూడా నిలబడలే మరి అట్లా చేశారు. నేను మాత్రం నా భర్తకి సహాయం అందించాననే భావంలోనే నేనున్నానండి. ఎప్పుడైనా సరే నేను ఒకే ఒక్కళ్ళని అడిగాను ఆ రోజు కూడా ఎలక్షన్స్లో సీట్ ఇవ్వమని, గద్దె రామ్మోహన్ అని. ఎందుకంటే ఆ అబ్బాయి 1 ఇయర్ నుంచి పాపం కష్టపడి పనిచేశాడు. మా వచ్చిన రిపోర్ట్లో నేను రిపోర్ట్స్ తెప్పించానండి, ఈనాడు వాళ్ళతోనే తెప్పించాను, మళ్ళా తర్వాత వేరే వాళ్ళతో అట్లా 2-3 రిపోర్ట్స్ తెప్పించాను. తెప్పించి ఆ 3 రిపోర్ట్స్ కూర్చొని ఇద్దరం కూర్చొని ఆ పర్సన్స్ అన్ని వేరే రాసి ఇచ్చాను ఆయనకి. ఇది వీళ్ళకి బాగుందంటండి, వీళ్ళకి బాగుందంట అని చెప్పి అవన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన మాట్లాడేవారు. అంత వర్క్ చేసి ఇచ్చాను బ్యాక్ నేను. మీరు ఏమి చేయలేదు ఏం చేయలేదు అన్నీ మీరే చేస్తారు లెక్కన. అట్లే ఉంది, అందులో చేసింది ఏముంది. ఇప్పుడు మీరు ఒక టైపిస్ట్ను పెట్టుకుంటారు, టైపిస్ట్ను పెట్టుకొని మీరు చేస్తూ ఉంటారు, ఫీడ్ చేస్తూ ఉంటారు. టైపిస్ట్ అంటే ఉద్యోగి, ఇక్కడ భార్య అంటే మీరు, మాకు ఇష్టం లేని భార్య. అందులో మీరు మీకు ఇష్టం లేని భార్య, ఇష్టమైన భార్య అయితే సరే మా వదిన గారు అంటాం మేము, లేదా మా అత్తగారు అంటాం, మా అమ్మగారు అంటాం. మీరు మాకు ఇష్టం లేని భార్య వచ్చినప్పుడు ఏం చెప్తాం అంటే దుర్మార్గం, మీరు పక్కన ఉండాలండి మా జీవితాల్లో, మీరు ఎందుకు రావటం చెప్పండి ఒకసారి. మీకు ఇష్టం లేనప్పుడు 1982 పార్టీ పెట్టినప్పుడే ఎన్టీఆర్ గారు ఏమన్నారండి ఒక మాట మీకు గుర్తుందా, నేను సన్యాసం తీసుకుంటున్నాను, ఇక నా కుటుంబంతో కూడా నాకు పని లేదు, ఆస్తులు మొత్తం వాళ్ళకి ఇచ్చాను, ఈరోజు నా దగ్గర బూడి తప్ప ఏమీ లేదు, ఇదే యాజ్ టీజ్ మాట్లాడారు. అట్లాగే ఆయన ఏమీ లేకుండా కట్టుబట్టలతో బయటకు వచ్చారు, ఒక్క ఈ కుటీరం ఉంచుకున్నారు గండిపేట కుటీరం. తన ఆస్తులు మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేసి ఆయన వచ్చేసారు బయటికి. వచ్చినప్పుడు ఇంక వాళ్ళు వచ్చి ప్రశ్నించే హక్కు ఉంటుంది అంటారా మీరు చెప్పండి. అట్లాగే పార్టీ తను స్థాపించుకున్నటువంటి పార్టీ అది, ఆయన సొంత కష్టార్జితంతో పెంచుకున్నారు, ఆయన చూసి ప్రజలు ఓటేశారు. మీకు ఆయన ప్రవర్తన నచ్చకపోతే మీరు వెళ్ళిపోవాలి బయటికి, అంతే తప్ప పార్టీ మేము లాక్కుపోతామంటాం అది న్యాయమేనా? అంటే లాక్కుని నమ్మించారు కదా, అది అదే ఈయనే తప్ప అని చెప్పి చెప్పారు కదా, తేల్చారు ప్రజలతో తేల్పించారు కదా ప్రజలు. ప్రజలు కాదు, ఇప్పుడు ఒక కుట్ర ఎలా ఉంటుందంటే అది బయటికి రావటానికి 2 సంవత్సరాల పాటు పడుతుందండి కుట్ర బయటికి తెలియటానికి. మీరు ఎన్టీఆర్ గారి మాటల్లో వింటే ఎంత స్పష్టంగా, ఎందుకంటే లక్ష్మీ పార్వతి అనేది ఒక భూ చేయండి అక్కడ,
నా భుజం మీద తుపాకీ పెట్టి మిమ్మల్ని కాల్చేశారు. అక్కడ జరిగింది అది. ఎన్టీఆర్ని కా ఎన్టీఆర్ని దింపటం అనేది వాళ్ళ ప్రధాన ఆశయం అండి. ఒక్కటే అండి, ఎన్ని పార్టీలు మనం చూస్తున్నాము, ఎన్ని గొడవలు ఉంటాయండి. కాంగ్రెస్కు ఉన్న గొడవలు ఎక్కడన్నా ఉన్నాయండి, ఎక్కడన్నా ఉన్నాయి. కానీ ఎవరైనా అధ్యక్షుని దింపేశారండి, ఎన్నుపోటు పొడిచారా నాకు చెప్పండి. ఎక్కడైనా వాళ్ళు నచ్చకపోతే వెళ్ళిపోతారు పార్టీ నుంచి, అలా కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైనా సరే. ఇంతవరకు ముఖ్యమంత్రిని అధ్యక్షుని దింపుకున్న పార్టీని నేను చూడలేదండి. అంటే అది కుట్రే కదండి. కేవలం ఒక చిన్న బుజ్జి. ఇప్పుడు నీ కొడుకంటే నేను రాజ్యాంగేతర శక్తి వ్యవహరించలేదు. ఈ మధ్య అందరూ చెప్తున్నారు నిజాలు. ఆఖరి జేపీ గారు, ఆయన మాట అంటే అందరికీ ఒక వేదవాక్యే కదా, జయప్రకాష్ నారాయణ, ఆయన కూడా చెప్పారు ఆమె ఏనాడు నేను ఏ అధికారిని కలవలేదు అని చెప్పి చెప్పారు కదా. కొన్ని చూశాను, కొన్ని చూడటంటే ఏదో ఏ రోజు ఏదో చేశారని కాదు. నేను అనేది ఏంటంటే, రామారావు గారు ఎవరినైనా కానీ మీరు అని పిలిచేవారు, లేకపోతే పేరు పెట్టినా కానీ పేరు వెనకాల గారు పెట్టి పెట్టి భరత నేను కుర్రాని బుడ్డాని అనే భరత ఇట్రాని అనేవారు కాదు. భరద్వాజ్ గారు ఇలా రండి అనే ఆ టైప్లో ఉండేది ఆయన ఎవరినైనా కానీ. బట్ లక్ష్మీపార్వతి గారు ఏకవచన ప్రయోగం చేసేవారు, అది నేను చూశాను. ఆ కళ్ళతో నేను చూశాను, ఆ చెవులతో నేను విన్నాను. ఎందుకు అలా జరిగింది అంటే మీకు చనువు ఎక్కువైందా, లేకపోతే వాళ్ళంతా మీ దగ్గర కాళ్ళు కాళ్ళు ఎవరో ఫలానా భరద్వాజ్ అనుకుందాం, లేకపోతే ఇంకో పార్టీలో వాళ్ళని. నాకు అది ఇప్పుడు కూడా ఉందండి. అంటే ఏకవచనం కాదు అక్కడ. నేను తల్లి స్థానంలోకి వచ్చా కదా, ఎన్టీఆర్ పెద్ద ఆయన, ఆయన భార్యనంటే నేను వాళ్ళందరికీ తల్లి. ప్రామిస్ అండి, నేను అనుకు నా దృష్టిలో అందుకని బాబు బాబు అని పిలిచేదాన్నండి ఎవరినైనా. నాకంటే అందరూ పెద్దవాళ్లే, నేనే చిన్నదాన్ని. నాకు ఎవరు కూడా ఇట్లా పిలవద్దని కూడా చెప్పలేదండి. నేను వేరే గర్వం కాదు, ఓ బిడ్డల్లాగానండి, నా బిడ్డల్లాగానే అందరిని బాబు అయ్యా అయ్యా ఎక్కువగా అయ్యా అనేదాన్ని. ఏంటయ్యా కానీ ఏంటయ్యా మీరు తిన్నారా అని, నువ్వు అనేదాన్ని కాదండి ఎప్పుడు అనలేదు. కాకపోతే బాబు ఏం ఇప్పుడు కూడా అదే పిలుస్తుంటా ఎవరు నేను బాబు ఏంటయ్యా మీరు మళ్ళీ మీరు అనే వాడతా, మళ్ళీ మీరు తిన్నారా అంటే అక్కడ వస్తుంది మీరు అనేది. అంతే తప్ప అది అహంకారం కాదండి. ఒక తల్లిలాగా వీళ్ళంతా మాకు బిడ్డలు, ఎన్టీఆర్ బిడ్డలని ఆ దీంతో అట్లా పిలిచేయగానే ఒక్కోడు ఒక్క అలవాటు ఉంటుంది, బాబు అయ్యా అని అట్లా పిలిచేదాన్ని. ఇప్పుడు రవి ఉన్నారు, పరిటాల రవి, ఎప్పుడు తల్లి కొంగు చాటును ఉంటాడంటారే. ఎన్టీఆర్ దగ్గర పోడు, నా కొంగు చాటును ఉన్నట్టు నా వెనక ఉండేవాడు. అప్పుడు నేను ఆ పిల్లాడిని నేను బిడ్డలా భావిస్తానా ఎట్లా అంటానండి. రవి ఏంటమ్మా ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఇది అట్లానే దాన్ని. అంతే తప్ప నాకు వేరే ఉద్దేశమే కాదు. మ్యూజియం కబ్జా చేస్తానికి, అదే మ్యూజియం మాది అని చెప్పి మీకు డిస్ప్యూట్ వచ్చినప్పుడు మీరు చెట్టు కింద కుర్చీ వేసి కూర్చున్నారు. మీరు మీరున్నారు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇందిరారెడ్డి, ఇంకెవరు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు మీ దగ్గర మీ చుట్టూతా. అప్పుడు నేను విన్నది మీరు వాళ్ళందరినీ వాళ్ళ పేర్లతోనే పిలుస్తున్నారు, ఇందిరారెడ్డి అనే పిలుస్తున్నారు. అంతే చెప్పే కదా, అందరు నాకు పిల్లలాగానే పిలిచేదాన్ని అండి. నాకు ఇప్పటికీ ఆ తేడా తెలియదు నాకు. నేను అనుకున్నా ఎందుకు అంటే మేమందరం అప్పటికే మిమ్మల్ని దించేసాం కదా. దించేసినాక మాకు మా నా పాయింట్ ఆఫ్ వ్యూ బయట ఉండి, నేను యాక్చువల్గా పార్టీతో సంబంధం లేదు, లేకపోతే జనంలో ఈవిడికి ఇంత అహంకారం ఉంది కాబట్టి అట్టు అని ఉంటారు. ఎమ్మెల్యేని పేరు పెట్టి పిలుస్తుందని నేను అనుకున్నాను ఆ రోజు, అనుకున్నా చెప్తున్నాను. కానీ వాళ్ళందరూ కూడా నన్ను అట్లాగే అమ్మ అని పిలిచారు తప్ప వేరుగా పిలవలేదండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే బాబు అయ్యా అని పిలిచానో వాళ్ళు కూడా అమ్మ అని పిలిచారు. ఆ పరస్పరం ఒక తల్లి బిడ్డల అనుబంధమే తప్ప అక్కడ వేరే లేనే లేదు. వాళ్ళ ఇది తర్వాత ఏమన్నా ఎవరినన్నా ఎవరనలేదు నాకు తెలిసి. నన్ను అమ్మ ఇట్లా మమ్మల్ని అమ్మ అని అన్నారే తప్ప మమ్మల్ని ఈ విధంగా పిలిచిందని మీ అంటే బయట వాళ్ళుగా మీరు ఫీల్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఎవరు అవ్వలేదండి వాళ్ళకి. ఎందుకంటే లేదు లేదు మంచి ప్రశ్న, ఎందుకంటే ఇంతవరకు రాలేదులే ఎవ్వరూ అడగల. 23 ఏళ్లలో ఈ ప్రశ్న ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం వింటున్నా నేను కూడా. కేవలం ఒక అనుబంధం, నేను ఎన్టీఆర్ అంటే తల్లిదండ్రులు ఈ పార్టీకి, కనుక వాళ్ళంతా మా బిడ్డలు. ఇది ఈ భావంతో నేను కూడా నాకు 30 ఏళ్లకు నేను 60 ఏళ్ల వయసు తెచ్చుకున్నానండి. అప్పుడు నా వేషం కానీ ప్రవర్తన కానీ మాట తీరు కానీ అంతా అట్లాగే ఉండేదాన్ని నేను. బాబు ఏంటమ్మా భోంచేశారా ఇట్లా, మళ్ళీ చివరి ఉంటుందండి భోంచేశారా, ఇందిరారెడ్డి భోంచేసావయ్యా, ఇదా ఇట్లాగా అది. ఇప్పుడు రామారావు గారి టైంలో మీరు ఓ డబ్బులు తినేశారు, కొట్లు కొట్లు తినేశారు అంట, తిన్న డబ్బులు ఏం చేశారు, ఇల్లు అడుగుతానికి కొన్నారా? ఈ ఇల్లు 40 లక్షలు అండి ఆ రోజుల్లో, 96లో కొన్నప్పుడు. ఇదంతా రామారావు డబ్బేనా మీ డబ్బు? నా డబ్బు
నా డబ్బు ఒకటి నాకు నా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన తాళాలు కూడా మాకు దొరకలేదు కదా, అందుకే ఉన్నదంతా పోగొట్టుకున్నాను నేను. దొరకలేదు, 3 రోజులు పట్టింది. ఈలోపు హరికృష్ణ ఏమో కేసు వేసి ఆయన డబ్బు ఉందంట మా ఇంట్లో, ఎన్ని చేయాలో అన్నీ జరిగినాయిలేండి. ఆ టైంలో మాకు అది కూడా పాపం, ఆయన ఒక్క రూపాయి తీసుకోడండి, ప్రజల సొమ్ము అంత నిజాయితీపరుడు ఎన్టీఆర్ గారు. ఆయన భార్యగా నేను ఆయన మెప్పించానంటేనే ఆయన అడుగుజాడల్లో కంప్లీట్ నడిచాను. ఈ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళకేం తెలుస్తుందిలేండి. ఎప్పుడైనా సరే అమ్మ లక్ష్మీ పార్వతం మీద అడిగింది లేకపోతే ఆమెకి ఈ డబ్బులు ఇచ్చామనే మాట ఎప్పుడైనా బయటకు వచ్చిందా అండి? ఏ రోజు రాలేదు. ఇక తర్వాత 100 సృష్టించి చేశారు అవి వేరే విషయాలు అనుకోండి. ఎలక్షన్స్ టైంలో అందరూ కొంత ఇస్తారు కదండి, చందాలు ఇస్తారు కదా పార్టీ కోసం, అట్లా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇచ్చారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కనుక. అందువల్ల కొంత మిగిలింది ఎలక్షన్ ఖర్చు పోగా. అది ఏముంది ఆయనకి తెలియదు నాకు తెలియదు. ఆ చిన్న చిన్న బ్రీఫ్ కేసులు అండి, ఇంత పలచగా ఉంటాయి వాటిల్లో ఉండేవి అక్కడ కాస్త. ఈ టైంలో ఆయన హరికృష్ణ వేయటం కేసు, దాంట్లో ఉన్న 4 ఎవరు, ఎందుకంటే నాకు బ్యాంకు తెలియదు, ఖాతా లేదు, ఏమీ లేదు. మీరు చూసారు కదా ఇల్లు మాకు, ఒకే ఒక బెడ్రూము. మరి ఆ ఇంట్లో మేమేమైనా కోట్లు దాచే ఇల్లు ఎక్కడుందో నాకు మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి. ఆ ఎదురుగా వంటిళ్ళు, ఈ వంటిళ్ళు కూడా ఏలాడుతుండేవాళ్ళు జనం. డబ్బులు దాచారు దాయలేదు అని కాదు, ఇప్పుడు ఒక సామాన్యమైన యువతి పొన్నూరు నుంచి, పొన్నూరు లాంటి విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు మా దేవుణ్ణి పడేసి పెళ్లి చేసుకుని చేసినప్పుడు మొత్తం ఉన్నదంతా తినేసే వాసితోనే వచ్చి ఉంటుంది. లేకపోతే ఎందుకు వస్తుంది? అసలు ఆయనట్టా పడతాడు, ఆయన మామూలుగా పడేవాడు కాదు కదా. అలాంటి ఎన్టీ రామారావుని పడేసినప్పుడు ఎంతో తిని ఉంటుందని నేను అనుకుంటానండి. తప్పేంటి దీంట్లో? ఇప్పుడు తినకపోతే తినలేదని చెప్పండి, తింటే తిన్నామని చెప్పండి. తింటే ఈ పాటికి రోలు పట్టుకుంటారా, తలుపులు పట్టుకుని ఇలా ఊరిపోయి ఉండేదాన్ని, నగలు కూడా ఇలా ఏదన్నట్టు 7 వారాల నగలతో అమ్మవారిలాగా ఉండేదాన్ని మేము. అప్పుడు అట్లాగే చేశారు. మా పెళ్ళి అయితే ఇద్దరికి బట్టలు తెస్తే పట్టు బట్టలు లేదు. సింగిల్ బెడ్రూమ్లో ఉన్నా కానీ మీరు తెచ్చుకున్న డబ్బు తీసుకుంటారు వెళ్ళిపోవచ్చు కదా అట్లా. అంటే నేను అసలు ఎక్కడికి ఆయన వదిలిపెట్టి నేను ఎక్కడికి పోలేదు, అందరికీ తెలుసు అది. ఒక్కసారి నువ్వు ఎప్పుడు బయటకు వచ్చానంటే ఎన్టీఆర్ గారిని దించేసిన తర్వాత ఈయనే నా భార్యకి అడ్డం పెట్టి వీళ్ళు నా పదవి లాగేశారు. అదే నా భార్యని అడ్డం పెట్టుకొని నేను మళ్ళీ నా పదవి లాక్కుంటాను, ఆమెనే పంపిస్తాను ఈ జనంలోకి. ఆమె ఒక్క స్త్రీని ఇంత మీరు నింద వేస్తారా అని చెప్పి బాగా కోపంతో అయిన జన చైతన్య యాత్రలు అని చెప్పి పెట్టారండి జిల్లాకు ఒక మీటింగ్. నన్ను ఒక్కదాన్నే పంపించారు. అసలు నిజమైన పురుషుడు అంటే ఎన్టీఆర్ అండి. ఎందుకంటే అంతమంది ఈమె వల్లే ఈమె వల్లే అంటే ఆయన ఒక్కటే అన్నారు, ఇన్ని దుర్మార్గాల నా భార్య మీద, ఆమె తప్పు చేస్తే రోడ్డు మీద పెట్టి నరికేస్తాను నేను, తప్పు చేయనప్పుడు మీరు ఇన్ని నిందలేస్తే ఒక భర్తగా నేను ఆమె గౌరవం కాపాడుకోవద్దా, ఆమెను చూస్తే మీకు ఎందుకు అంత ఇదే అని ఆయనే అని పాపం నా తరఫున ఆయనే మాట్లాడారండి ఎన్నోసార్లు. అది అయిపోయిన తర్వాత ఒక్క జన చైతన్య యాత్రలకు పంపించారండి. ఇక తప్పదు భర్త ఏది ఆయన ఏం చెప్తే అదే చేశానండి. ఇవన్నీ నిందలు పడ్డాను కదండి, ఎన్ని మోసాను చెప్పండి. నా వైపు నుంచి ఎందుకు ఆలోచించరండి? ఎప్పుడైనా నేను నా ఆయన మాట దాటి ఒక్క అడుగు నేను వేరే వేసానా? అలా వేసుంటే ఎన్టీఆర్ అసలు భరిస్తారా భార్య అట్లా ఉంటే? లేదు, తన వెనక ఏదైనా ఆమె నాటకం ఆడితే ఆయన భరించగలరా? అవినీతి సొమ్ము సంపాదిస్తే ఆయన ఊరుకుంటారా? ఇవన్నీ ఎందుకు ఆలోచించరండి? ఎన్టీఆర్ గొప్పవాడైనప్పుడు ఆ గొప్పవాడు ప్రేమించే భార్య కూడా అవే గుణాలు ఉంటేనే కదా ప్రేమించగలిగేది, లేకపోతే ఎందుకు? చివరి క్షణం వరకండి, లాస్ట్ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా మీరు ఒకసారి చూడాలి, అదే కాశీపతి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ వార్త వాళ్ళు చేశారు. దాంట్లో కూడా మీ భార్య మీద ఒపీనియన్ ఏంటంటే చాలా చెప్పుకొచ్చారు పొలిటికల్గా అంతా చెప్పి, దెర్ ఈజ్ నో గాడ్ ఈస్ మోర్ దాన్ మై వైఫ్ అని ఇచ్చారండి. ఇంకా 1 వారం రోజుల్లో చనిపోతారనగా, ఇంతకంటే సర్టిఫికేట్ నాకు ఇంకెవరి దగ్గర నుంచి? అది కూడా అంతే అనుకుంటా, అటు ఇటుగా అయినట్టుంది. చివరి రోజు జామా దశమి గారు క్యాసెట్ ఆయన చనిపోయే రోజు 17 సాయంత్రం మన రామానాయుడు గారు రాత్రి 9 గంటలకు ఇచ్చి వెళ్ళారు క్యాసెట్స్.
అసలు ఏమిచ్చారో కూడా నాకైతే తెలియదు అప్పటికి. అసలు ఆయన క్యాసెట్ చేసినట్టు కూడా తెలియదండి. ఈరోజు ఈయన వచ్చేవారు మహారథి గారు, లక్ష్మీ టీ పంపించనేవారు. టీ పంపించేదాన్ని ఇద్దరు బయటికి వెళ్ళిపోయేవారు. ఇక్కడ ఈవేళ స్టూడియోలో చేశారట, తర్వాత తెలిసింది నాకు. అంత రహస్యంగా అప్పటికి క్యాసెట్ వచ్చింది. అదే ధర్మపీఠం ఎప్పుడు దాని డేట్ కరెక్ట్ గా గుర్తులేదు. కరెక్టే, ధర్మపీఠంలో ముందు క్యాసెట్ వచ్చింది. క్యాసెట్ అప్పటికి రికార్డ్ అయిపోయింది అది మేం బయట పెట్టాము అది తీసి. ఎన్నండి ఎన్ని అసలు పెళ్ళి మందులు పెట్టిందంటారు. ఏంటో మనకి అసలు తెలియనికూడదు. ఆ రోజు వయసు వైకి పదాలు కూడా నాకు రావట్లేదు వాళ్ళు వాడిన పదాలు. వయసు వైకి మీరు వెళ్ళారు కదా బస్సు వెళ్ళినప్పుడు, మీరు వెళ్ళారా బస్సుకి? అవునండి. వెళ్ళినప్పుడు ఆయన రియాక్షన్ నేను నిన్న మొన్న నెహ్రూ గారు చెప్తాంటే ఎన్టీఆర్ స్టేట్ అన్నారు ఆయన అని చెప్పి ఆ చెప్పబడ్డప్పుడు ఆయన అన్నారు అని అన్నారు. ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని చెప్పాడు ఎన్టీఆర్ గారు. ఈరోజే ఎన్టీఆర్ ఈరోజే చచ్చిపోయాడు. ఈరోజే చచ్చిపోయాడు. రేపు చచ్చిపోయేది నామకానే, అది నామ మాత్రం. ఎందుకంటే ఏ పార్టీని స్థాపించి ఇంతమందిని ఎన్టీఆర్ అంటే చాలు ఓట్లు వేశారు ఈ జనం. ఎంతోమంది అనామకులు రోడ్డు పక్క వాళ్ళని తీసుకొచ్చి గెలిపించాను, పదవులు ఇచ్చాను. చివరికి నా వాళ్ళే నాకు ఇంత ద్రోహం చేసి నన్ను ఆఖరికి వేళ చే చెప్పులు కూడా వేయించుకునే పరిస్థితి నాకు లేదండి. అసలు ఆయన పవర్ తీసేసిన దగ్గర నుంచి ఎంత నలిగిపోతున్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఒక రాజుగా రారాజుగా బతికిన వ్యక్తి ఆయన, ఆత్మాభిమానం ఉన్న ఆయన, ఎవరి ముందు చెయ్యి చాపని వ్యక్తి, స్వయం కృషితో పైకి వచ్చారు. సినిమా రంగం అంతే, అదేవిధంగా ఆస్తులు సంపాదించిన అంతే, తన కష్టార్జితమే తప్ప ఎవరి సొమ్ము తెలియదు. రాజకీయాల్లోకి వచ్చినా అంతే, తను రాష్ట్ర స్థాయే కాదు దేశ స్థాయిలో కూడా ఆయన నేషనల్ ఫ్రంట్ స్థాపించి విపీ సింగ్ ప్రధాని అయ్యారంటే ఎన్టీఆరే ప్రేరణ. అంత గొప్ప వ్యక్తి, అందరి చేత జైజైలు అందుకున్న వ్యక్తి, జ్ఞాని జైల్ సింగ్ చేత మహాత్మా అని పిలిపించుకున్న వ్యక్తి, స్వామీజీ అని పిలిపించుకున్న వ్యక్తి, చివరికి సొంత అల్లుడు నీచుడు అతని చేతిలో ఇలా చెప్పులు వేయించుకునే అవమానం, పైగా వాళ్ళు చేసే నీచమైన పనిని సమర్థించుకోవటానికి ఆయన భార్యను బూచిగా చూపిస్తారా? మీరు నిజంగా మగాళ్ళు అయితే మీరు సొంత పార్టీ పెట్టుకొని మీ బలం ఏంటో చూపించుకోవాలా? అప్పుడు ఎవడు నీతో వచ్చేవాడు అప్పుడు చూపించి ఉండాలా నీ రోషం ఏంటో? ఎదవా మీసం లేనాడు గనుకనే ఇంత నీచానికి పాల్పడ్డాడు. ఈ నా బాధ నాది కాదు, నా భర్త వేదన అంతా కూడా ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. నేను ఆయన చివరిలో కలిసిన ప్రతి ఒక్కళ్ళు ఆ మాటలు చెప్తారండి, ఆయన పడ్డ వేదన ఏంటనేది. కళ్ళ వెంట నీళ్లు జీవితంలో ఎరగిన వ్యక్తి ఒక ప్రతి ఒక్కళ్ళ దగ్గర కళ్ళ నీళ్లు పెట్టుకొని అంటే మానసికంగా ఆయన ఎంత కుమిలిపోతున్నారండి. ఈ కుటుంబానికి అక్కర్లేదా ఆయన కుమిలిపోవటం? ఆయన ఆస్తులేమో మీకు కావాలా? ఆయన ఏ బాధ మాత్రం మీకు అక్కర్లేదా? ఆయన అవమానం మీకు అక్కర్లేదా? ఏం చేసిందండి లక్ష్మీ పార్వతి మీ కుటుంబానికి? మొన్న ఆవిడేదో చెప్తా ఉంది, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కానీ ఆవిడ కరెక్ట్ కాదట. ఏం నా ఇంకొకళ్ళు ఎవరిని చేసిన ఉండేదా? పారిపోయి ఉండేవాళ్ళు ఎప్పుడో డబ్బులు తీసుకొని ఇంట్లోది. ఆయన చనిపోయిన రోజు అసలు అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళేమో మీ దెబ్బకు భయపడిపోయి. కానీ లక్ష్మీ పార్వతి కనుక ఆయన కరెక్ట్ సెలక్షన్ కనుకనే ఇంత ధైర్యంగా తన భర్త ఆశయం కోసం ఇన్ని సంవత్సరాలు నిలబడి పోరాడుతుంది. అన్నీ పోగొట్టుకున్నాను, నా వ్యక్తిగత జీవితం అంతా పోయింది నాకు తెలుసు. ఈ ప్రపంచానికే దూరంగా వెలేసినట్టు బ్రతికాను నేను, అయినా నా భర్త ఆశయాన్ని నేను విడిచిపెట్టలేదు. అందువల్ల కరెక్టు స్త్రీని నేను, మీ అందరికంటే కూడా చాలా క్వాలిటీస్ ఉన్నదాన్ని నేను. మీ అందరికంటే బాగా చదువుకున్నాను, బాగా మాట్లాడతాను, బాగా సంస్కారం ఉంది నాకు. మీరందరూ వదిలేస్తే నేను మీ తండ్రిని నేను గౌరవించాను, నేను ప్రేమించాను, నేను ఆరాధించాను, వివాహం చేసుకున్నాను, నా ఉద్యోగం వదిలేశాను, కుటుంబాన్ని వదిలేశాను, నా పిల్లాడిని ఎక్కడో హాస్టల్లో చేర్చుకున్నాను. నేను వచ్చి మీ తండ్రికి సేవ చేసి ఆరోగ్యవంతుని చేసి మళ్ళీ ఎలక్షన్లో తిప్పుకొని అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 200 సీట్లే, కానీ లక్ష్మీపార్వతితో కలిసి మీరంతా ఓడిపోతుందని ఒక్కళ్ళు రాలేదే ప్రచారానికి? కానీ మేమిద్దరం వెళ్ళి 258 సీట్లు గెలుచుకొచ్చామే, మీకేం హక్కు ఉంది మా గురించి మాట్లాడటానికి? అసలు ఎన్టీఆర్ గారు మీ వ్యక్తి కానే కాదు, మీ కుటుంబానికి సంబంధమే లేదు. ఆయనే చెప్పిన మాట అది 1982లోనే ఆయన నా కుటుంబంతో సంబంధమే లేదని చెప్పి వదిలేసి వచ్చినటువంటి అట్లాంటిది. ఈరోజు వచ్చి మా నాన్న మా తాత అనుకుంటూ మీరు ఆయన పేరు వాడుకొని చెట్టు పేరు చెప్పుకొని బతుకుతున్నట్టు మీరు బతుకుతున్నారు. బతకండి,
కానీ లక్ష్మీ పార్వతిని విమర్శించే నైతిక హక్కు మాత్రం ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరికి లేదండి. మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, మరి మీరు ఎట్లా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీ అంటే అగెనిస్ట్ గా ఆయన పార్టీ పెట్టింది. భరద్వాజ్ గారు, నేను నిజంగా ఒక పదవి కోసం పోయి ఉంటే నేను తప్పుడు దాన్ని, నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది. నా పార్టీ చివరి క్షణం వరకు అంటి పెట్టుకుని ఉన్నానండి ఎన్టీఆర్ టీడీపీకి. అది నాది కూడా కాదు, ఎన్టీఆర్ విడిపోయినా స్ప్లిట్ అయిన పార్టీ ఎన్టీఆర్ గారికి వచ్చింది. అది అప్పుడు 28 మంది ఎమ్మెల్యేలు నన్ను ఎన్నుకున్నారు పార్టీ అధ్యక్షురాలుగా. అందువల్ల దాన్ని నడపటానికి ఎన్ని కష్టాలు పడ్డానో అవన్నీ ఆయన ఇళ్ళు ఇచ్చిన, ఆయన ఇచ్చిన ఇళ్ళు అమ్మేసుకున్నాను కదండి, రోడ్ నెంబరు 13లో ఇళ్ళు అమ్మేసుకున్నాను. అమ్మేసుకొని ఆ డబ్బులోంచి కొంచెం ఇక్కడ కొనుక్కున్నామనుకోండి, మరి మాకు ఉండటానికి ఇళ్ళు ఉండాలి కదా. ఎందుకంటే నేను ఉన్న ఇంటి మీద అప్పుడే కేసేశారు వాళ్ళు మా ఇళ్ళు అని చెప్పి. ఎన్ని రకాల బాధలు పడాలి, అన్ని నేను పడాలా అసలు చెప్పండి, నాకు ఎందుకు అంత అవసరమా? నేను అంత గొప్ప లెక్చరర్ని, ఈరోజుకి నాకు ఎంత జీతం వచ్చి ఉండేదండి నేను అందులోనే ఉండి ఉంటే. కానీ నేను అనేది ఇది త్యాగం అని కూడా నేను అంటల్లా, ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ముందు నాకు చాలా చిన్నదండి. ఆయన నన్ను నమ్మారు, నన్ను పూర్తిగా నమ్మారు. ఈ ప్రపంచంలో ఎవరి మీద, తన బిడ్డల మీద లేని నమ్మకం నా మీద చూపించి ఉంచారు నాకు, తన అల్లుళ్ళ మీద లేని నమ్మకం నా పట్ల ఉంచారు ఆయన. అంత నమ్మిన మనిషికి నేను కూడా అట్లాగే ఉండాలండి. ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నారంటేనే నాలో ఆ పట్టుదల, అదేవిధంగా ఆ విశ్వాసం నాకు ఉన్నాయనే కదా. అను ఆయన ఆస్తుల కోసం నేను రాలేదండి. ఆ రోజు ఏ ఆస్తులు లేవు, వీళ్ళేదో అంటున్నారు. ఆయన ఆస్తులు చూసి వలేసి ఏదో ఏదో పిచ్చి మాటలు అవన్నీ, అట్లాంటి వాళ్ళకి అవే వస్తాయి. కానీ పరిణితి ఉన్న వాళ్ళకి అసలు ఆ భాష కూడా రాదండి. ఎన్టీఆర్ని ప్రేమించడం అంటే అది చాలా సహజమైన విషయం అండి. దానికి వలయ్యక్క, వలయటం ఇట్లాంటి పిచ్చి పదాలు అసలు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమించిన తెలుగు వాళ్ళు లేరు, అందులో నేను ఒకదాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను అట్లాంటి ప్రేమతోనే వచ్చాను, నేను నచ్చాను ఆయనకి. అది మీరు ఆయన అడగాల్సిన ప్రశ్నలు. ఎందుకు మీరు ఆమెను ప్రేమించారు, ఎందుకు పెళ్లి చేసుకున్నారని ఆయన అడగాల్సిన ప్రశ్నలు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా సరిపోతుందండి? అసలు ఎక్కడున్నారు వీళ్ళంతా, ఎందుకు లేరు? అందుకనే ఎన్నుపోటు పొడుస్తారా, వెనక వైస్రాయ్ హోటల్ పెడతారా? అందువల్ల ఏదో అడిగారు మీరు, వైఎస్ఆర్సీపీ. అందువల్ల నా పార్టీ ఉన్నంత వరకు ఉన్నామండి, అది రద్దు అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్లు నేను తప్ప ఎమ్మెల్యే అవ్వటం ఇంకా పార్టీలో డబ్బు లేకేనండి. డబ్బు లేక మొత్తం పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఇంకా ఎలక్షన్లు కంటెస్ట్ చేయలేకపోయాను. నాకు వచ్చిన 14% ఓటింగ్ కూడా పోయింది, ఇంకా తర్వాత రద్దు అయిపోయింది. కానీ నా పోరాటం ఆగిపోలేదు కదా, ఇది కంటిన్యూ నడుస్తూనే ఉంది కదా. నా పోరాటాన్ని ముందుకు తీసుకోవాలంటే నేను ఇంట్లో కూర్చుంటే నేనేం చేయలేనండి. ఎవరు కనీసం పక్కింటి వాళ్ళు కూడా బలకరించరు నన్ను. ఎందుకంటే ఆ దాంతోనే నేను నిజంగా నిలబడ్డానండి. ఆ పోరాటమే లేకపోతే లక్ష్మీ పార్వతి అనేది ఎప్పుడో పోయేదండి, ఆరోగ్యం పాడైపోయేది. ఆ ఒక్క ఇదే స్ఫూర్తి నన్ను నిలబెట్టి ముందుకు నడిపిస్తూ వచ్చింది. దానికి నాకు ఒక సపోర్ట్ కావాలి. నాకు వైఎస్ఆర్ అంటే చాలా అభిమానం. ఎందుకంటే కడపలో మీటింగ్ జరిగిన, ఎక్కడ జరిగినా కూడా నన్ను పిలుస్తూ ఉండేవారు ఆయన. ఆ రోజుల్లో అన్నంటే నాకు చాలా సొంత అన్నలాగా అనిపించేది. ఆయన కాంగ్రెస్లో రమ్మని కూడా అడిగారు లాస్ట్ 2004 ఎలక్షన్స్లో. వద్దులే అన్న, ఇస్తే 2 సీట్లు అలయన్స్లో ఇవ్వండి, నా పార్టీ నేను విడిచిపెట్టాను నేను అన్నాను. మరి నాకే ఒక ఇది ఉంటే, ఆశ ఉంటే నేను వెళ్ళిపోయి ఉంటే మంత్రి అయి ఉండేదాన్నేమో. ఆ రోజు సోనియా గాంధీ గారికి కూడా చాలా అభిమానం నేనంటే. ఇట్లాంటివన్నీ కూడా నేను ఏనాడు, అలాగే దేవగౌడ్ గారు రమ్మన్నారు జనతాదళ్కి, నేను పోలేదు. ఒకటే ఒకటి, ఎన్టీఆర్ అనేదాన్ని విడిచిపెట్టకూడదనే తపంతోనే నేను బ్రతికానండి. ఇక పార్టీ పోయి నాకు నేను చేయగలిగింది ఏమీ లేదు, నిస్సహాయ పరిస్థితి. అదేవిధంగా అబ్బాయి కూడా కాంగ్రెస్లో లేడు నాలాగే, అతను కూడా పోరాటం చేస్తూ ఉన్నాడు, మంచి పిల్లాడు, ఒక విలువలకు కట్టుబడ్డటువంటి వ్యక్తి. వీళ్ళు ఎన్ని రకాల తప్పుడు కేసులు పెట్టొచ్చు కానీ జగన్ మీద, కానీ అబ్బాయి మంచివాడండి. నేను చాలా దగ్గరగా ఇన్నేళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను నేను. ఆ కుటుంబమే కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నారండి. ఏ విలువలు, విశ్వాసం లేనివాడు చంద్రబాబు నాయుడు. అన్ని దగుల్బాజీ పనులు చేస్తూనే ఆ పార్టీ చేత కూడా అట్లాగే అబద్ధాలు మాట్లాడిస్తూ ఉంటాడు. కానీ వైఎస్ఆర్ కుటుంబం చాలా మంచిది. బాలకృష్ణ ఎవరు కాపాడారో ఎవరిని అడిగినా చెప్తారండి ఆంధ్రప్రదేశ్లో. అందరికీ తెలుసండి ఇది. అయినా కూడా వీళ్ళకి అసలు ఆ కృతజ్ఞత లేదండి వీళ్ళకి. సరే వాళ్ళు ఎట్లన్నా పోనివ్వండి, కానీ ఆ పిల్లాడికి ఒక తల్లిలాగా నేను కూడా అండగా నిలబడదాం అనుకున్నాను. ఏ ఒక్కరోజు నేను నోరు తెరిచి బాబు నాకే పదవి ఇస్తారని నేను అడగలేదండి.
వాళ్ళే ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. అట్లా నేను ఆయన మీటింగ్లకు వెళుతున్నాను. అక్కడ వాళ్ళ మీటింగ్ కంటే కూడా ఎక్కువగా ఎన్టీఆర్ జరిగిన అన్యాయమే చెప్పుకుంటున్నానండి నేను ఇప్పటికి కూడా. అయినా అబ్బాయి అసలు వాళ్ళు ఏం పట్టించుకోరు, అంత రెస్పెక్ట్ అండి. చాలా మంచి అబ్బాయి. అతను సీఎం అయితే చూడాలని నేను అసలు రేపు ఈ ఎలక్షన్లో కూడా నేను కంటెస్ట్ చేయట్లేదండి. నాకు అసలు ఆ పదవి ఆశ లేదు, పాడు లేదు. అదొక్కటే పోరాటం. నేనన్న పోవాలా, చంద్రబాబు అన్న పోవాలా, రెండు అంతం సాధిస్తానికి ప్రయత్నం చేయాలి. కానీ పోవాలనుకుంటున్నది అంతే. ఎవరో ఒకళ్ళు అంటే రాజకీయంగా అట్లా కాదండి. నా ఒక ప్రతిజ్ఞ ఉందిగా, అతను పూర్తిగా రాజకీయంగా పూర్తి కనుమరుగైపోయిన తర్వాత అప్పుడు మా ఆయన చితాభస్మ నేను ఇంకా పెట్టుకొని ఉన్నానండి. మీకు ఆయన మెళ్ళలో గొలుసు ఉండేది, మీకు గుర్తుండే ఉంటుంది. ఇంత పొడుంకాయలాగా, పులిగోరు కాకుండా పొడుంకాయ లాంటిది ఉండేది. వాళ్ళమ్మ చితాభస్మం ఉండేది అందులో. ఆయనకి చాలా ఇష్టం వాళ్ళమ్మ గారంటే. ఆ తర్వాత నేను మా ఆయన చితాభస్మం అందులో పోసుకున్నానండి. వసుకొని అది దాచుకున్నాను నేను. అది ఎప్పుడైనా అది కలపాలని అట్లా పెట్టుకున్నా. అందుకే నేను అంటుంది, నేను పోయాననుకోండి ముందు అది చెప్పేదే లేదు. ఇప్పుడు మీరు 258 సీట్లు గెలిచారు, కరెక్ట్. మీరున్నప్పుడు మిగిలిన వాళ్ళు వాళ్ళు ఎవరికి నమ్మకం లేనప్పుడు ఈ పార్టీ మీద రామారావు మీరు కలిసి 258 సీట్లు ఎప్పుడు గెలవనని సీట్లు గెలిచారు. తర్వాత మిమ్మల్ని రామారావుని పడేసి రామారావు మీద చెప్పులేసి అన్నీ చేసినాక కూడా ప్రజల్లో తిరగబడి, అంతకుముందు నాదెల్ భాస్కర్ రావు టైంలో పడేస్తే మొత్తం ప్రజానికి అంతా తిరగబడి మళ్ళీ ఆయన్ని గెలిపించుకున్నారు. బట్ ఈసారి పడేసినాక వాళ్ళే గెలిచారు. అన్ఫార్చునేట్గా రామారావు కూడా పోయారు అనుకోండి టైంకి. బట్ చంద్రబాబు నాయుడిని నమ్మినట్టు అయిపోయిందిగా. మళ్ళీ రామారావు బొమ్మలు పెట్టుకున్నారు, అది ఇంకా విచిత్రం. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, రామారావు గారిని పార్టీలోంచి తీసేసి ఆ పార్టీ తీసుకుని ఆయనది పార్టీ కాదని నాకు ఆ బొమ్మ ఎందుకు పెట్టారు అనేది నాకు తెలియదు అనుకుంటున్నాను. మీరు అడగాలి వాళ్ళని ఈ ప్రశ్న. గెలిచారు బట్ ప్రజలు మెచ్చు ఒప్పుకున్నట్టే కదా ఆయన మళ్ళీ గెలిపించారంటే. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారంటే ప్రజలు ఒప్పుకున్నట్టే కదా. అరుణ్ శౌరి గారు 96 ఎలక్షన్స్, ఈయన చనిపోగానే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయండి. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మామూలుగా అయితే పార్టీ స్ప్లిట్ అయింది, రెండు ముక్కలు అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, ఎలక్షన్ కమిషను ఏ వర్గానికి పాత సింబల్ ఇవ్వకూడదు. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ ఒక మన దురదృష్టం కొద్దీ ఒక తెలుగువాడు అక్కడ ఉన్నాడు, ఎలక్షన్ కమిషన్ ముగ్గురులో ఒకడుగా ఉన్నాడు. అతన్ని మేనేజ్ చేసుకుని నేను వెళ్ళి పోట్లాడు కూడా వచ్చాను ఢిల్లీ వెళ్ళి. మేనేజ్ చేసి 2 కోట్లు ఇచ్చి సింబల్ తీసుకున్నాడండి. సింబల్ తీసుకున్నాక ఇక కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చిందంటే జనానికి, మా కొత్త సింబల్ వచ్చింది సింహం. అప్పటికే క్రింది స్థాయి గ్రామస్థాయి కమిటీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారు బ్రతికుండగానే ప్రతికుండు పవర్ దించేసినాక ఆ కమిటీలన్నీ కూడా మొత్తం తనే అధ్యక్షుడిగా తయారు చేసుకున్నారండి లిస్టులన్నీ కూడా. ఇంకా అధికారం అతను ఉంది, వాళ్ళకి చాలా భారీ స్థాయిలో డబ్బులు ఇవ్వటం ఇదంతా జరిగిపోయింది, అంతా అయిపోయింది. అది అయిపోయినాక ఈయన చనిపోయారు, ఎలక్షన్స్ వచ్చినాయి. అరుణ్ శౌరి గారు ప్రజా అభిమానం ఎట్లా ఉంది, ఎవరికి ఉందని చెప్పి ఒక మంచి వ్యాసం రాశారండి. దాంట్లో మొత్తం ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతికి ఉందని వచ్చిందండి. వీళ్ళకి వచ్చి వీళ్ళు 33 సీట్లు గెలవబోతున్నారని చెప్పి ఆయన ఇచ్చారు. ఇది ఎన్టీఆర్ టీడీపీ. అట్లా మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అంతే వస్తే కుడియాడంగా 31-30 రాశారండి. ఆ తర్వాత నాకు ఒక్క సీటు కూడా రాలేదు. రాకపోయేసరికి వాళ్ళకే ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే వాళ్ళ సర్వే ఇట్లా వచ్చింది. అసలు ఏమైందని చెప్పి ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చి గ్రామాలకు మళ్ళీ పంపించారు. సర్వే చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, ఎవరికి ఓటేశారమ్మా అంటే ఇంకెవరికి, లక్ష్మీ పార్వతమ్మకే ఓటేశాము. ఏ గుర్తుకు వేశారు, సైకిల్ గుర్తు. అదేంటి వాళ్ళదిలా సింహం గుర్తుగా, సింహం అదేంటి మాకు తెలియదు, ఆ పేరే తెలియదు మాకు. భర్త గుర్తు భారీకే కదా వచ్చేది యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ దీని మీద ఈ సర్వే మీద కూడా వాళ్ళు ఒక వ్యాసం రాసి ముద్రించారు అప్పట్లో. అప్పుడు అర్థమైంది నాకు మెయిన్ ఏంటంటే సింబల్ ఒకటి, జనము 14 సంవత్సరాలుగా సైకిల్కి ఎడిక్ట్ అయిపోయారు. తెలుగు ప్రజలకి ఏంటంటే సైకిల్ అంటే ఎన్టీఆర్ కనిపిస్తారు. అక్కడ చంద్రబాబు కాదు, లేకపోతే ఒక మామూలు వ్యక్తిని పెట్టినా కూడా వాళ్ళు అదే సైకిల్కి వేస్తారు. అంతే తప్ప ఇక్కడ అభిమానం లేక కాదండి. అయినా కూడా తటస్థులు 14% ఓటింగ్ మాకు వచ్చింది. ప్రధాన కారణం ఏంటంటే మాకు కేడర్ లేదు, వాళ్ళ స్థాయిలో డబ్బు లేదు, అధికారం లేదు, అలాగే మీడియా అస్సలు లేదు మా వైపు. ఇవి అన్నీ అతని గుప్పిట్లో ఉన్నాయి. వాటిని పెట్టుకొని అసలైన సైకిల్ సింబల్ కూడా అతను లాక్కొని
అడ్డదారిలో ఆ విధంగా ప్రచారానికి పోయి మేమంతా ఒకటేలే కుటుంబమేలే అని ఇప్పుడు ఇది కుటుంబం గొడవగా చూపించడంలో మీడియా సక్సెస్ అయిందండి ఆ రోజు. అందుకనే ప్రజల్లో మీకు వ్యతిరేకత రాలేదు, అర్థమైంది కదండి. ఒకే కుటుంబం ఇవాళది అనుకుంటారు రేపు కలుస్తారు అనే ఒపీనియన్లో ఉన్నారు తప్ప జనము నిజంగా ఎన్టీఆర్కి ద్రోహం జరిగిందనే ఫీలింగ్ రాకుండా రాకుండా మీడియా కవర్ చేసిందండి అధికార మార్పిడి. ఈ నాదెండ్ల గారు చేసినప్పుడేమో ఇదే ఈనాడు పేపరు ఇంత పెద్ద అక్షరాలు తాటికాయంత అక్షరాలు వెన్నుపోటు వెన్నుపోటు జనం తెలుగు పౌరుషం చచ్చిందా ఎక్కడున్నారనే రెచ్చగొట్టి రెచ్చగొట్టి లేపారు. దాంతోనేమో ఎమ్మెల్యేలంతా ఎన్టీఆర్ వైపు ఉన్నారు కదా అప్పుడు వాళ్ళు ఇక ఊళ్ళల్లోకి వెళ్ళి జనాన్ని వేసుకొని రోడ్ల మీదకి వచ్చారు. అందువల్ల నాయకులు ఉంటేనండి జనాలు వస్తారు, నాయకులు లేకపోతే ఏ జనం రారండి. బాధ ఉంటుందేమో కానీ లోపల మా దురదృష్టం అట్లా జరిగింది ఆ రోజు. ఇదంతా కుటుంబంలే వాళ్ళు వాళ్ళు ఏదో పోట్లాడు అంతా లక్ష్మీ పార్వతి వల్ల అంట కదా ఇట్లాగా. అందువల్ల నా మీద ఒక నెగిటివ్ దాన్ని వాళ్ళు తీసుకుపోవటంలో సక్సెస్ అయ్యారండి, అందులో డౌట్ లేదు. అది అట్లా నష్టపోయాం మా ఎలక్షన్స్, ఈ విధంగా నష్టపోయాం మేము. ఏమి లేవు మాకు అస్సలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వెళ్ళటం ఎలక్షన్స్కి, సైకిల్ సింబల్ లేకపోవడం. ఇప్పటికి కూడా చంద్రబాబును చూసి ఓటి ఎట్లు మీరు ఇందాక అన్నారు ఎట్లా సక్సెస్ ఉందంటే ఎన్టీఆర్ని చూసే ఓటేస్తున్నారండి. మీకు ఆల్టర్నేటివ్ రాష్ట్రంలో ఇంకొక పార్టీ లేదు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ వచ్చేసరికి తెలుగుదేశాన్ని తిప్పికొట్టారా లేదా ఇక్కడ అట్లాగా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు జగన్ ఆల్టర్నేట్ అవుతున్నాడు. కనుక కాంగ్రెస్ ప్లస్ తెలుగుదేశం అంటే కాంగ్రెస్ ఇష్టం లేనంత తెలుగుదేశానికి పోతుంది. అందులో చంద్రబాబును చూసి కాదండి అక్కడ ఓటేయటం అనేది. ఒక పార్టీని అంత స్ట్రెంగ్తన్ చేసి ఎన్టీ రామారావు గారు దాని ఫౌండేషన్ అలా వేసి వెళ్ళారు ఆయన. ఇక ఆ సింబల్కి అట్లా ప్రజలు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారండి. అందుకనే ఎన్టీఆర్ ఫోటో లేకుండా ఎందుకు వెళ్ళలేరని మీరు అన్నారే, ఆ ఫోటో లేకుండా చంద్రబాబు ఫోటోతో వెళ్ళమనండి, ఎంత ఓట్లు వస్తాయో చూద్దాం మనము. అది కూడా ఒక రాజకీయ స్ట్రాటజీ. ఇప్పుడు మీ ఇన్నేళ్ల ప్రస్థానంలో జీవిత ప్రస్థానంలో ఎన్టీ రామారావు భార్యగా ప్రజలు కొంతమంది అనుకునే రకంగా ఒక అప్రకటిత ముఖ్యమంత్రిగా చలామణి అయ్యి తర్వాత మీరే ఇదని అంటే ఒక వర్గం అనుకున్నా మీరు మీ సిన్సియర్గా మీరు ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు లేకపోతే ఆయన అడిగినాక మీరు పెళ్లి చేసుకున్నారు చేసినాక ఆయన డౌన్ఫాల్ చూశారు, ఆయన ఎత్తుగడ చూశారు. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? మేమంతా అనుకోవటం కాదు, మేమే మా మనసుల్లో ఉన్నది కదా. మీరు అనుకున్నది ఏంటి నిజంగా, అసలు మీ ఉద్దేశం ఏంటో ఒకసారి మాకు చెప్తారా? నాకు ఎప్పుడు నా పాత్ర అనుకోగానే ఒక కథ గుర్తొస్తుందండి, నాకు పులి మేక కథ గుర్తొస్తుందండి. నీళ్లు తాగటానికి వెళితే అప్పుడే పుట్టి పాప 3 రోజులు 4 రోజులు పిల్ల, అది పులేమో బాగా భయంకరమైంది. ఇది దాన్ని తినాలనుకుంది, అది చంపాలనుకుంది, కానీ చంపడానికి ఒక రీజన్ చూపించాలనుకుంది. అది నీళ్లు తాగుతూ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు తాగుతుంటే నీళ్లు అన్నీ పాడైపోతున్నాయి మురికి పట్టిపోతున్నాయి అని చెప్పి అందట. అప్పుడు ఆ పిల్ల అందంట, నేను కింద తాగుతున్నాను మీరు పైన ఉన్నారు, ఆ నీళ్ళు కిందకు వస్తాయి తప్ప ఈ నీళ్లు పైకి రావు కదండి అని అందంట అమాయకంగా. అంటే సర్లే నాకే నీతులు చెప్తున్నావా నువ్వు, మొన్న ఎప్పుడో తిట్టావట కదా ఒక 10 రోజుల క్రితం నన్ను భయంకరంగా తిట్టావంట, అయ్యా నేను పుట్టి 1 వారం రోజులే అయింది 10 రోజుల క్రితం నేను పుట్టనే లేదు. సరే సరేలే నువ్వు తిట్టకపోతేలే మెమ్మ తిట్టిందంట కదా అని చెప్పి చంపేస్తుంది. అట్లాగే ఇక్కడ వాళ్ళు అధికారం లాక్కోవటం కోసం ఎలక్షన్ ముందు నుంచే రామోజీరావు ప్లస్ చంద్రబాబు నాయుడిని చేతిలో పెట్టుకొని ఎన్టీఆర్ని మొదటి నుంచి, మొన్న నాదెండ్ల భాస్కర్రావు గారి మాటల్లో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయండి, అన్నీ కాదు. ఎన్టీఆర్ని దింపటం కోసం చాలా ప్రయత్నం చేశాడు రామోజీరావు. 89లో నేను వీళ్ళిద్దరిని కలపడానికి నేను ప్రయత్నం చేశానండి, ఇది 94లో నేను ఇంటికి కూడా తీసుకెళ్ళానండి ఎన్టీఆర్ గారిని తీసుకెళ్ళాను ఇద్దరి మధ్య. కానీ ఆయన ఏం లాభం లేదు మీ పార్టీ గెలవదమ్మా అని నాకు ఓపెన్గా అని చెప్పాడండి. వస్తే 2 సీట్లు ఎక్స్ట్రా వస్తే అయినా నిలబడదు, మీ పార్టీ పోతుంది అధికారం రాదు అని చెప్పి చెప్పాడు. అట్లాంటిది వాళ్ళు ఊహించిన స్థాయిలో వచ్చింది. ఎలక్షన్స్ ముందే 30-40 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇది అటు ఇటుగా వస్తే కాంగ్రెస్ వాళ్ళని కలుపుకొని కంప్లీట్గా తను ముఖ్యమంత్రి అవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇదంతా కుట్ర కాదంటారా ఎన్టీఆర్ని దింపడానికి? ఊహించని స్థాయిలో అన్ని సీట్లు రావటం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోవటం, అసలు ఆ లాస్ట్ సంఘటన చెప్తే మీరు ఆశ్చర్యపోతారు.
కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చే రోజు మేము ముగ్గురమే కూర్చున్నాం, నేను, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మా ఆఫీస్లో కూర్చున్నాము. ఏదో పిచ్చాపాయట మాట్లాడుకుంటూ కూర్చున్నాము. రిజల్ట్స్ రావటం మొదలుపెట్టిన ఫస్ట్ సీటు కోటసు విజయభాస్కర్ రెడ్డి గెలిచారని కానీ ఈయన మొహం ఇప్పారిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత అక్కడి నుంచి లీడింగ్ 20-30 తెలుగుదేశం, 40-50 తెలుగుదేశం, 60-70 తెలుగుదేశం, 100 తెలుగుదేశం, 120 సీట్ల వరకు హ్యాపీగా ఉన్నాడండి. ఒకేసారి 170 సీట్లు అనే వచ్చేసరికి లీడింగ్ మొహం ఇట్లా మారిపోయి రంగులు. మోహన్ అడగండి, మీకు నిజం చెప్తాడు. మోహన్ మాకు ఎప్పటికప్పుడు లోపలికి వచ్చి రిజల్ట్ చెప్తా అన్నాడు. కనుక్కోను అక్కడ ఎలక్షన్. ఆయన లోపలికి వచ్చి, సార్, 200 మనం లీడింగ్లో ఉన్నామంటే నిజంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అన్ని తప్పుడు వార్తలు చెప్పావు సార్కి, నువ్వు కరెక్ట్గా విని చెప్పాలా అని చెప్పి అసలు ముఖం ఇట్లా అయిపోయి ఎన్టీఆర్ నన్ను చూసి కన్ను కొట్టాడు. ఏదో చూడు ముఖం ఎట్లా పోయిందా అంటే, వీళ్ళు అనుకున్న ప్లాన్ అనేది మేము ఆ రోజు స్పష్టంగా అతని ముఖంలో చూసామండి. వాళ్ళు అంచనా వే దారిపోయి విపరీతం సీట్లు ఎక్కువ పెరుగుతుండేసరి తట్టుకోలేని పరిస్థితి ఇంకా ఉండలేదుగా, వెళ్ళిపోయాడు, లేచి వెళ్ళిపోయాడు అతను. అక్కడి నుంచి రెండోది ఆపరేషన్ 2 చేయాలి కదా, ఇది బెడ్స్ కొట్టింది. అందువల్ల నెక్స్ట్ ఏం చేయాలి, ఇక నెక్స్ట్ ఏంటి, ఆయన భార్యని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. నా ప్రామిస్గా, నా భర్త సాక్షిగా నేను చెప్తున్నానండి, అసలు నాకు ఏ ఆఫీసర్ తెలియదు, ఏ ఫైల్స్ తెలియదు నాకు, ఎందుకంటే ఇంగ్లీష్ రాదు ముందు. అందువల్ల నేనేమి చదవలేను, నాకు చదివిన అర్థం కాదు అడ్మినిస్ట్రేషన్, నేను ఒక తెలుగు లెక్చరర్నండి, నాకేం తెలుస్తుంది చెప్పండి. అది ఈ మధ్యనే జయప్రకాష్ గారు చెప్పారు, థ్యాంక్స్ టు జయప్రకాష్ గారు. ఒక్క జయప్రకాష్ గారే మాతో, ఎందుకంటే ఆయన పర్సనల్ సెక్రటరీ కనుక రోజు మాతో పాటు ఆయన టిఫిన్ చేసేవారు. ఇంకొకరు కమిషనర్ అప్పారావు గారు కలిసేవారు. ఈ మహిళల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నా దృష్టి తెచ్చేవారు ఆయన. దాని మీద వెంటనే ఎన్టీఆర్కి చెప్పేవాళ్ళం, సో అది తీసుకునేవారు. అంతకు మించండి అసలు ఎవరున్నారో నాకు తెలియదండి ఎన్టీఆర్ గవర్నమెంట్లో నిజంగా. అలాగే అధికారిక కార్యక్రమాల్లో ఏ ఒక్కరోజు నేను పోలేదండి. ఈ బాలల చిత్త ఇది ఉంది కదా అభివృద్ధి సంస్థ, ఆ సినిమాలు వేసే అప్పుడు జయాబాద్రి గారిని పిలిచారు కదా, ఆమె ఇంటికి వచ్చి, నేనంటే ఇష్టం ఆమెకి, వచ్చి నన్ను లాక్కొని వెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకుందండి. ఆ ఒక్క మీటింగ్లో ఆ ఒక్క రోజే నేను కూర్చున్నాను. దానికే మరుసటి రోజు తాటికాయంత అక్షరాలతో, చూసారా అధికార దుర్వినియోగం అంట, నేనేం దుర్వినియోగం చే, ఎన్టీఆర్ గారు మంచినీళ్ళు కావాలని నేను ఆయన అడుగుతుంటే ఆయన చెవిలో గుసగుసలు చెప్పడం అంట. అంటే ఒక కుట్ర అనేది ప్రతిదాన్ని ఇప్పుడు ఒక మంచి దృష్టితో చూడొచ్చుగా. ఏమైనా కావాలండి అని అడిగిందని రాస్తే అది వేరు, కానీ ఆమె ఏదో సజెషన్ చేస్తుందంట అని ఇట్లాంటి ప్రతిదీ అండి. ఎవరో రంగురాళ్ళు తీసుకొచ్చి చూపిస్తే ఎన్టీఆర్ గారికి, నన్ను పిలిచి, లక్ష్మీ అసలు రంగురాళ్ళు చూసావను అని, నాకు తెలియదండి, నేను జీవితంలో చూడలేదు, ఇగో చూడని నాకు చూపించాడు. మరుసటి రోజు ఈనాడు పేపర్లో వార్త ఏంటి, రంగురాళ్ళను కొంటున్న లక్ష్మీ పార్వతి క్వశ్చన్ మారి. దీనికి ఏమన్నా అర్థం ఉందా చెప్పండి. ఇక కార్టూన్లు ఎంత భయంకరం అంటే, ఆయన వంటింట్లో వంట చేస్తుంటే నేను పెద్ద సింహాసనం మీద కూర్చొని వంట అయిందా అన్నాడు. ఇంత నీచుల్ని నాలుగు కొయ్యాలా లేకపోతే ఏం చేయాలండి, ఎంత బాధ నా గుండెల్లో ఉంది ఇప్పటికి కూడా. అసలు ఎంత తన్నుకు వస్తుంటుందండి నాకు నిజంగానే, అసలు హంతకురాలకి జైల్లో కూర్చున్న నాకు పర్వాలేదు అనిపిస్తుంది నిజంగా, అంత బాధ వేస్తుందండి. ఆ మహానుభావుణ్ణి ఇన్ని అవమానాలు చేసింది మీరు, కనిపెట్టుకొని ఉన్న భార్యని ఇన్ని రకాలుగా అవమానం చేస్తుంది మీరు ఇప్పటికి కూడా, మళ్ళీ మీరు నీతులు చెప్తారా, వస్తుంది పాపం పండుతూ ఉందండి. అన్నీ బయటకు వచ్చే రోజు బయటకు వచ్చింది. ఆయన పాద పూజ చేయకుండా నేను మంచినీళ్ళు తాగలేదండి. ఉత్తమ ఇల్లాలంటే ఎట్లాగో నన్ను చాలామంది విశాఖపట్నంలో కూడా చెప్పారు, ఆమె చూడు చక్కగా భర్త రాగానే కాళ్ళు గడిగి లోపలికి తీసుకెళ్తుంది. అలాగే పూజలో కూడా ఆయన పాదాలు పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకొని నేను మంచినీళ్ళు అప్పుడు తాగేదానండి. అంత సేవిస్తే నేను అట్లాంటి దాన్ని పట్టుకొని, నేనంటే పెత్తనం చేసినట్టు ఆయన వంట చేస్తున్న ఇట్లాంటి అండి ఆయన వ్యక్తిత్వాన్ని ఇంత కించపరుస్తారా మీరు. రామారావు చాలా బాధపడి ఉంటారు ఇవన్నీ చూసిన. చాలా అండి, ఆ కార్డు చెప్పారుగా వాడు, రెండో పేపర్ ఉంది ఇప్పుడు కూడా ఉన్నాడు, పెద్ద ప్రపంచానికి నీతులు చెప్తుంటాడు వాడు, ఇతను రాధాకృష్ణ, ప్రపంచానికి నీతులు చెప్తాడు. ఈయనదేందో చూసుకుంటే తెలుస్తుంది ఒకసారి వెనక్కి తిరిగి. ఆయన పేపర్లో కూడా ఇష్టం వచ్చిన పిచ్చి రాతలు రాస్తుంటే ఒక రోజు ఆ పేపర్ ఎండీని పిలిచి ఎన్టీఆర్ గారు తిట్టారు, ఏమిటి అసలు పోనీ ఒక నిజమైతే పోనీ రాయండి, మేము కాదనము, తెల్లవారు లేస్తే ఏ అబద్ధం చదవాలనుకుంటే మేము రాసి మీ పేపర్ అసలు చదవాలనిపిస్తుందా లేదా, మీరు యాక్షన్ తీసుకోకపోతే కంట్రోల్ చేయకపోతే బాగుండదంటే, దానికి ఇతను నా ఉద్యోగం దించాడు ఎన్టీఆర్ అని మొదలుపెట్టాడు.
ఈరోజు ఒక డొక్కు సైకిల్ మీద పోయినాడు, ఈరోజు పేపర్ ఎండి ఎట్లయ్యాడు సమాధానం చెప్పమనండి లోకానికి. అవినీతి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి చేస్తారా అండి? వాళ్ళ జీవితంలో ఆ పదానికే అర్థం లేదు. మీరేంటో మీ బతుకులేంటో చెప్పండి. 2 ఎకరాలకు వచ్చిన పెద్ద మనిషి ఈరోజు 6.5 లక్షల కోట్లు ఎట్ట సంపాదించాడు మీ నాయకుడు, అది చెప్పమనండి సమాధానం. పుట్టిన మనవడికి కూడా 67 కోట్లతో పుట్టాడంట, మరి అది ఎట్లాగో? మరి మాకు చేత కాలేదే. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి కనీసం ఈరోజు 10 లక్షలు కూడా నాకు కష్టపడతానే ఉన్నాను చూడటానికి, ఆ డబ్బు చూడటానికి. వీరంతా కూడా నీతులు చెప్తా ఉంటే దాన్ని ఫాలో అయ్యి పాపం వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని నేను సమాజానికి క్వశ్చన్ చేస్తున్నానండి. వాళ్ళు కాదు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనేది చక్కగా ముద్రపడిపోయింది. ఒక అబద్ధాన్ని తీసుకుని ప్రచారం చేయటం కోసమే తెలుగుదేశం పార్టీ ఏర్పడింది ఈరోజు అని చెప్పి నాకు అర్థమవుతా ఉంది ఇప్పుడు. కానీ సమాజంలో కొంతమంది మేధావులు అనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఆ మాటలను పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు నాకు బాధేస్తూ ఉంటుందండి. అందరి గురించి నేను బాధపడిన అసలు. కనీసం మీకు జ్ఞానం ఉంది కదా, ఏం జరిగింది? ఈరోజే కాదు, ఆ రోజు కూడా నేను అడుగుతున్నాను, ఆ వైస్రాయ్ హోటల్ ఎందుకు? టీడీఎల్పీ మీటింగ్ ఎదురుగా పెట్టి లక్ష్మీపార్వతి ఏం తప్పు చేసిందో మీరు ఎదురుగా ఎమ్మెల్యేలు చేసి చెప్పించుంటే ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యమే కదండి. మీరెక్కడో వైస్రాయ్లో కూర్చొని చెప్పిన మాటలు ఎట్లా సాక్ష్యం అవుతాయండి? ఓ ప్రత్యేక ఇది ఫ్లైట్ పెట్టి స్పీకర్ను పిలిపించుకొని ఒక మూల గదిలో మీరు ఎమ్మెల్యేని లెక్కిస్తారా? ఫోర్జరీ సంతకాలు పెట్టి గవర్నర్కి పంపిస్తారా? ఇవన్నీ కూడా చాలా గొప్ప పనుల, పార్టీని ఉద్ధరించే పనుల ఇవి. నిజంగా మీకు ధైర్యం ఉండుంటే చంద్రబాబు నాయుడికి, మీ అతను సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలకి టీడీఎల్పీ మీటింగ్ ఎన్టీఆర్ సమక్షంలో పెట్టి ఇదిగోనండి లక్ష్మీపార్వతి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు ఈ విధంగా అడ్డం వస్తూ ఉందని ఒక్క ఎమ్మెల్యే చెప్పించినా కూడా ఎన్టీఆర్ గారు నన్ను చెప్పు తీసుకొట్టుండేవాడు అందరి ముందు కూడా, నువ్వు ఈ విధంగా వాళ్ళ విషయాలు నువ్వు జోక్యం చేసుకుంటున్నావా అని. చేసిందంత కుట్ర చేసి ఆ మహానుభావుని దింపేసి ఆయన ప్రాణాలు తీసి ఈరోజు మీరు మాట్లాడటానికి అసలు సిగ్గుందా అండి వీళ్ళకి? అసెంబ్లీలో పెట్టలేదు అసలు, అసెంబ్లీలో అసలు ఆయన మైక్ కూడా ఇవ్వలేదు కదండి, మరి కనపట్టలేదండి కళ్ళ ముందు. ఎక్కడైనా ఇప్పుడు అధ్యక్షుడు వల్ల బాధ కలిగితేనో లేకపోతే అధ్యక్షుడి తరపు నుంచి ఇంకా ఎవరన్నా ఇబ్బంది పెడతా ఉంటే మీటింగులు జరుగుతాయి, పార్టీ సమావేశాలు పెట్టుకొని. ప్రభుత్వ సమావేశాలు కాదు, ప్రభుత్వ పరమైన ఇబ్బందులు ఉంటే ప్రభుత్వ సమావేశాలు ఉంటాయి, అధికారులు మినిస్టర్లు వాళ్ళు ఉంటారు. కానీ మీకు పార్టీలో ఇబ్బంది అనుకున్నప్పుడు ఎమ్మెల్యేలు మీరు టీడీఎల్పీ మీటింగ్ పెట్టుకోవాలి. ఏమండి పార్టీ మీటింగ్ పెట్టుకొని అన్నగారు మాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి, ఆమె జోక్యం ఎక్కువైపోయింది, రాజ్యాంగేత శక్తి వ్యవహరిస్తున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు, డబ్బులు తెమ్మంటున్నారు, లేకపోతే ఆ పదవులు వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారండి అని ఇలాంటి ఆరోపణ ఏ ఒక్కడైనా నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా, ఏ ఒక్కడైనా ఎన్టీఆర్కి ఎదురుగా చెప్పి లక్ష్మీపార్వతి వల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పుంటే ఆ రోజు ఆయన రియాక్షన్ ఎలా ఉండేదో మీరు చూసి ఓపెన్గా ఆ రోజు ఆయన యాక్షన్ తీసుకుపోయి ఉంటే నిజంగా ఆయన అసమర్థుడే, భార్య చేతిలో విధేయుడే, కీలుబొమ్మే. ఈ మాటలు నేనే అంటున్నాను. కానీ ఇట్లాంటివి జరగకుండా అసలు మీరేమో షూట్ చేయాల్సింది ఆయన చేయాలనుకొని ఆయన భార్యనేమో అడ్డం బూచిగా చూపించి ఈ దుర్మార్గానికి అంతం లేదా అండి? నేను మేధావి సమాజాన్ని అడుగుతున్నానండి ఈరోజు, ఆలోచించండి, దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. మీరు ఒక్క ఇన్ని ఆరోపణలు 23 సంవత్సరాలుగా ఎదిరించి బతుకుతున్నాను నేను, మీ ఆరోపణలు ఒక్క నిజం ఉంటే ఇప్పటివరకు ఎందుకు మీరు సత్యాన్ని చూపించలేదండి? ఒక స్త్రీని ఇన్ని రకాల ఆరోపణలు వేశారు, చివరికి ఆయన మరణం కూడా నా నెత్తి మీదే రుద్దారు. ఇంత చేస్తే మరి ఎందుకు నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చి కూడా నేను ఒక విచారణ కమిటీ వేయమని చెప్పి అడిగానుగా ఆయన మరణం మీద. 2 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాంగా. డాక్టర్ దగ్గుబాటి నేను అప్పుడు పార్టీలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఇద్దరం కలిసి ఎంక్వైరీ కమిటీ వేయమని చెప్పి మేము గవర్నమెంట్కి లేఖ రాశాంగా. మరి ఎందుకు మీకు ధైర్యం లేదండి? మీ పాపాలు బయటకు వస్తాయనే కదా. తప్పండి, ఒక స్త్రీతో ఇంత ఆడుకుంటారా? స్త్రీని అక్కడ పెట్టండి, పోనీ నన్ను అక్కడ పెట్టేయండి. నేను ఎప్పుడూ కూడా ఆయన పాదాల దగ్గర ఒక చిన్న పువ్వుని, నేను ఆయన పాద దాసి నేనండి. కానీ ఆయనకి చేసిన ద్రోహాన్ని మాత్రం చరిత్ర క్షమించకూడదు, భరద్వాజ్ గారు క్షమించకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఈ నిజాలు తెలుసుకోవాలని తపన. ఇన్నాళ్ళకి పాపం ఆర్జీవి గారు వచ్చారు, ఆయన ఎంతవరకు చూపిస్తారో నాకు తెలియదు కానీ కరెక్ట్గా. కానీ ఈ ఎన్టీఆర్కి జరిగిన అన్యాయాన్ని చూపిస్తే చాలు, అందులో లక్ష్మీపార్వతికి చూపే న్యాయం జరిగినట్టేనండి. నేను అదే భావిస్తా ఉన్నాను నేను.
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో మీరు ప్రమేయం ఉందో మీకు తెలుసా? మీరు ఆర్జీవి ఏం చేస్తున్నాడు చెప్పే చేస్తున్నాడు? ఏమీ చెప్పట్లా. ఇదిగో ఇది ఇందాక డైలాగ్ పంపారు, ఇట్లా మన పాట రిలీజ్ చేశారు కదా, కానీ ఆ పాట చూస్తే మరి ఎవరు ద్రోహం ఎవరు వెన్నుపాటు అనేది అది తెలియట్లేదు మళ్ళీ, ఎందుకంటే అందరు ఉన్నారు అందులో పిక్చర్లో. కానీ ఒక్కటే నేను ఎక్కడ నమ్మానంటే తిరుపతి మీటింగ్లో ఆయన ఒక్కటే చెప్పారు, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, నేను ఎన్టీఆర్ గారికి మాత్రం వీరాభిమాని, ఆయన కలిసినప్పుడు ఆయన బాధ నేను చూసి తట్టుకోలేక ఏడ్చాను, రోజంతా ఏడ్చాడంట ఆయన, అందువల్ల ఆయనకి న్యాయం చేయాలనే తపనతో ఉన్నాను నేను. ఆయనకి ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవటం ఆయన మీద ప్రేమతోనే నేను, అందుకని ఎన్టీఆర్ గారు జరిగిన ద్రోహాన్ని నేను మనస్ఫూర్తి చేయాలనుకుంటున్నాను అనే మాట నేను నమ్మానండి అన్నారు ఆ రోజు. నేను లక్ష్మీపార్వతిని కలవను, నాకు అక్కర్లేదు, నా నిజాలు నాకు ఉన్నాయి, నేను ఎంతో నేను చేసుకున్నాను, అంత అది మెటీరియల్ అంతా కూడా సంపాదించాను నేను ఆ రోజుల్లో, పేపర్ల ద్వారా వచ్చిన స్టేట్మెంట్స్ ఎన్టీఆర్ గారు ఇచ్చినవి ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పారు. చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు చాలా దురదృష్టవంతులు మీరు దాంట్లో వాస్తవం. మీరు ఆవిడ ద్రౌపది తానోడి నన్నోడినా నన్నోడి తానోడి మున్ను మున్ను తన్నోడి నన్ను తన్నోడినా మున్ను నాకు అక్కర్లా. ఇప్పుడు మీరు గెలిచి ఓడిపోయారు, ఆయన ఆయన సాధించుకుని గెలిచారు, ఆయన పోయినాక మీరు ఓడిపోయారా, మీరు కారణం అని చెప్పి చెప్తా అంటే మీకుండే స్థితి ఏంటి, ఈ 20 సంవత్సరాల నుంచి మీరు పడుతున్న బాధలు ఏంటి, ఎన్ని ఆలోచిస్తుంటే. కానీ ఒక్కటి, ఇన్నేళ్ళు మోగుగా నేనే ఒక్కదాన్నే పడ్డాను, కాకపోతే నా బాధ గుండెల్లో బాధ ఒక్కటి నన్ను బతికిస్తూ వచ్చిందండి. ఎందుకంటే ఇది ఎప్పటికీ నీ నిజం చెప్పాలనే తప్పన తప్ప నాకు ఇంకొక దురాశ ఏమీ లేదండి. ఈ వాస్తవాలు తెలియాలి, ఎవడు దుర్మార్గుడు, ఎవరు నా భర్తను చంపాడు, ఎవరు అప్రజాస్వామ్య రీతిలో కుట్రలు కుయుక్తులు చేసి ఆయన మరణానికి కారకులయ్యారు, ఆ వ్యక్తులు ఈ లోకానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఓ ఏదో ఒక స్త్రీ మీద నిందేసి దులిపేసుకుంటే పోతుందనుకొని ఊరుకుంటే ఈ స్త్రీ అందరిలాంటిది కాదు. ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న స్త్రీ గనక ఆమెకుండే క్వాలిటీస్ కొన్ని ఆమెకు ఉంటాయి. కనుక ఆయన నాకు ఇచ్చిపోయింది ఏంటంటే అదే పోరాటం. కనుక ఆ పోరాటాన్నే నేను తీసుకున్నాను ఆయన నుంచి. ఆయన ఆస్తులు కొడుకులు తీసుకోవచ్చు, ఆయన అధికారాన్ని అల్లుళ్ళు తీసుకోవచ్చు, కానీ ఆయన పోరాటం పట్టుదలను మాత్రం తీసుకున్నాను నేను. దానికి దాంట్లో నా ఈ యాత్రలో నేను ఎంత నష్టపోయానో, నా కొడుకు ఎంత నష్టపోయాడో నాకు తెలుసండి నా జీవితంలో. కానీ నేనేం బయటకు ఎప్పుడూ చెప్పుకోలే సానుభూతి కోసం. ఆయన ఒక్కటే అనేవారు, నువ్వు ఏడవాలనుకుంటే 4 గదుల మధ్య గదిలో కూర్చొని 7 4 గోడల మధ్య, నువ్వు బయట మాత్రం ధైర్యంగా సింహంలాగా పోరాడు అని చెప్పేవారు. అంత కాకపోయినా కొంతవరకైనా నాకు చేశానేమో అనుకుంటున్నాను. ఏమైనా కూడా ఈ అప్ అండ్ డౌన్స్, బ్రతుకు ఒక కొండలోయ, పొరపాటున తప్పటడంగు వేసిన పతనము తప్పది, ఇరుకుబాట పయనించిరి అందరూ పండితులు పాదుషాలు, బురిడీ పడిరి గరిడీ పరీక్షలు అని చాలా గొప్ప పద్యం అండి, బహుశా జాషువా గారిదే అనుకుంటాను, ఇది అనుకుంటున్నాను. అందువలన జీవితం నా ఈ ఫిలాసఫీ వల్ల కూడా నేను నిలబడగలిగాను. ఇట్ షెల్ బి పాస్డ్ అవే అని జీవితం, ఈ క్షణం ఉన్నది మరుక్షణం ఉండదు. ఇప్పుడు ఆనందంగా ఉంటాం అనుకున్నది మరుక్షణంలో ఏదో దుఃఖం వచ్చి పడుతుంది. కానీ నా జీవితం మీరు అన్నట్టుగా నేను ఊహించని చాలా ఎత్తులు చూశాను. ఎన్టీఆర్తో వివాహం అనేది నా కలలో కూడా ఊహించినటువంటి వాస్తవం అండి ఇది. అసలు ఆయన ఆ విధంగా ఎందుకు ప్రపోజ్ చేశారో కూడా నాకు ఇప్పటికి కూడా అది అయోమయంగానే ఉంటుంది. మీరే కాదు అది, నేను కూడా నమ్మలేకుండానే ఉంటాను. నేను పెద్ద క్వశ్చన్ మార్కే నాకు. మరి అంత విపరీతమైన అభిమానం పెంచుకున్నారు, చివరి క్షణం వరకు గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారు, ఎన్నో అవమానాల నుంచి తను నాకండగా ఒక కంచుకోట్లాగా నిలబడ్డారు. నా భార్య ఏ తప్పు చేయలేదని చివరి క్షణం వరకు నాకు ధైర్యం చెప్పారు, ప్రజలకి చెప్పారు. అంత కాపాడుకున్న వ్యక్తి పోతే ఆ స్త్రీ ఎట్లా ఉంటుంది ఆ బాధ అనేది, అది కూడా ఆలోచించకుండా. నీచులు ఒక తల్లికి పుట్టారో లేదో తెలియని కుసంస్కారులు వీళ్ళంతా, ఒక స్త్రీ మీద 1000 రాని అభాండాలు వేస్తారా, ఏదో జరిగింది ఆ రోజు అంటారా, ఇన్ని నీచమైన మాటలు మాట్లాడతారా, వీటన్నిటికీ ఎప్పటికైనా అది రావద్దా అండి, ఆ పరిష్కారం వాళ్ళు అనుభవించొద్దా, దానికోసం బ్రతుకున్నాను కానీ లేకపోతే ఈ పదవులు ఈ డబ్బు ఎప్పుడూ ఆశ లేదండి నాకు, వాటి పట్ల ఆశ లేని దాన్ని. బట్ ఆల్ ది బెస్ట్ అంటే ఒక ఆయుధం లేకుండా
ఒక సపోర్ట్ లేకుండా ఏమీ లేకుండా మీరు పోరాటం చేస్తానని మనోస్థైర్యంతోనే మీరు చేస్తారు. ఆత్మవిశ్వాసం, అదే ఆత్మవిశ్వాసంతో ఎన్టీ అలాగే నిజాయితీ అండి. నా పోరాటంలో నిజాయితీ ఉంది కనుకనే నేను నిలబడ్డానండి. నేను ఏ తప్పు చేసిన వీళ్ళ ముందు నేను నిలబడగలను అసలు చెప్పండి. ఇంత ఇప్పుడు నేను పుట్టిన కమ్యూనిటీయే అటువైపు చేరిపోయారు. అదేవిధంగా మీడియా మొత్తం ఆయన సపోర్ట్ చేస్తున్నారు. డబ్బులు కమ్ముడు పోయి ఇక అధికారం ఆయన పొత్తిళ్లలో ఉంది. ఇక లక్షల కోట్లు ఆయన వెనకేసుకున్నాడు. ఇన్నిటి మధ్య ఏమి లేని నిరాధారంగా ఒక స్త్రీ నిలబడటం అంటే అది సామ పైనీరని ఒక ఇంగ్లీష్ ఇది వేశారండి, ఢిల్లీ పత్రిక అది. అది 2002లో 2003లో చూశాను నేను. ఎంత అద్భుతంగా వేశారండి, నా కార్టూన్ వేశారు. మీరు అన్నట్టు ఏకాకిగా ఒక్కదాన్నే ప్రయాణం చేస్తున్నాను. చుట్టూ చూస్తే ఇంతింత కొండలు, చేతిలో జెండా, పైన ఎన్టీఆర్ అని రాసింది, క్రింద మిమ్మల్ని అగాధమైన లోయలు, ఎటు చూసినా బండరాళ్ళే, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఎంత నచ్చిందంటే వాళ్ళు నన్ను ఎంత అర్థం చేసుకున్నారనిపించిందండి. వాళ్ళు అట్లా ఒక్కటేనండి, ఒక్క నిజం బయటికి రావాలనే తపనతోనే బ్రతుకుతున్నాను. ఇప్పటి వరకు కూడా ఆ నిజం కోసమే బ్రతుకుతున్నాను. పోనీ ఏం తప్పు చేశాను ఒక్కటన్నా మీరు నిరూపించండి అని అది అడుగుతూనే బతుకుతున్నాను నేను. చాలా కష్టమైన పరీక్ష పెట్టారు జనానికి. మీరు చూద్దాం అది ఎట్లా ఎట్లా ప్రూవ్ అవుతుందో. టైం కాలం కొన్ని కాలమే తీరుస్తుంది. ఒక్కట్లేండి, ఇప్పుడు నేను నాకు ప్రజల మీద ఇప్పటికి కూడా నమ్మకం ఉండే, కాకపోతే అందరూ మన వైపు ఉంటారనుకోవటం కూడా పొరపాటి. ఎందుకంటే రక లోకో భిన్న రుచి అని ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తి పట్ల అభిమానం ఉంటుంది, ఒక్కో కూర పట్ల ఆసక్తి ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఎన్టీఆర్ గారి విషయం వచ్చేసరికి ఆ రోజు కూడా వీళ్ళు ఇన్ని నిందలేసి ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి చివరికి ఆయన మరణం కూడా నా మీద రుద్దిన పరిస్థితుల్లో కూడా 14% ఓటింగ్ ఇచ్చారంటే ఆ జనం నన్ను బాగా నమ్మినట్టే కదా. అదే కాదు తర్వాత అసలు నేను జనం అండి. ఇప్పుడు నా పార్టీ సక్సెస్ఫుల్గా ఓటింగ్ చేసుకోలేకపోయింది అంతే తప్ప ఆ ఓటర్లంతా మా వాళ్ళేనండి. ఎందుకంటే మీకు ఈ మధ్యనే ఉండవల్లి గారు చెప్పారు ఒక మాట, 96లో లక్ష్మీపార్వతి పోతే కరెంటు దీయించేవాడు చంద్రబాబు నాయుడు, కానీ దీపాలు పట్టుకొని ఆడవాళ్ళంతా రోడ్ల మీద వేల మంది స్త్రీలు నేను చూశాను కళ్ళారా ఆమె కోసం అంటే అంత ప్రజాభిమానం ఆమెకు ఉన్నట్టే కదా, వీళ్ళ మాటలు వాళ్ళు నమ్మనట్టే కదా. అది అందువల్ల సక్సెస్ కాకపోయినా ప్రజల్లో వేరే ఉందని అనుకోవటానికే లేదండి. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా అదే అభిమానం చూపిస్తారు కదా మరి జనం. వీళ్ళు ఎంత చేస్తే మరి ఈపాటి జనం నన్ను చంపేయాలా? అలాగే ఆయన సక్సెస్ కూడా సక్సెస్ కాదండి. ఆయన ఎట్లా ఎన్టీఆర్ ఫోటో ఆ సింబల్ వల్ల తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కానండి, చంద్రబాబు గెలవట్లేదు. అక్కడ చంద్రబాబు ముఖం చూసి ఓటేసేవాళ్ళు లేరు. అందుకే భయంతో ఎప్పుడు అందరితో పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు, ఎట్లాగో బతికి బయటపడుతుంటాడు. ఎన్టీఆర్ దండం పెడతాడు. ఎన్టీఆర్ అన్నారు కదా గాడ్ సేవ్ రా నువ్వు అని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉందండి ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ ఒక ఎత్తు మీతో మాట్లాడాను. ఎందుకంటే విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహివంజ గురిర్వి ప్రసవ వేదన అని నీతి శతకంలో ఒకటి ఉంది. విద్వాంసుడికే విద్వాంసుడి పరిస్థితి ఏంటో అర్థమవుతుంది, అతని పొజిషన్ ఏంటనేది. కష్టాలు పడ్డవాళ్ళకే కష్టాలు విలువ తెలుస్తుంది, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళకే వ్యక్తిత్వం విలువలు తెలుస్తాయి. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నవారు మీరు ఈ సినిమా రంగంలో. మీరు ఇంటర్వ్యూ చేయటం అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే అండి లక్ష్మీపార్వతి గారి మనోగతం. ఇకపోతే లక్ష్మీపార్వతి గారు ఏం చెప్పారు అనేది కంటే కూడా ఇక్కడ నేను ఓ ఎన్టీ రామారావు అభిమానిగా బాధపడుతుంది. ఏంటంటే ఎన్టీ రామారావు గారు పోయిన ఇంతకాలం తర్వాత ఎన్టీ రామారావు గారిని గురించి ఈ మధ్యకాలంలో యూట్యూబ్ సోషల్ మీడియాలో వస్తున్న ఈ పిచ్చి పిచ్చి రాతలు, మీరు లక్ష్మీపార్వతి గారిని తిట్టుకోండి లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకోండి, ఇంకెవరినన్నా తిట్టుకోండి నాకేం బాధ లేదు. కానీ ఏ ఎన్టీ రామారావు గారు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు జాతికి, తెలుగు రాష్ట్రానికి ఎన్నో 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 చేశారో, అంటే ప్రతి మనిషిలో నెగిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ లేవు. రామారావు గారు దేవుడు, ఆయన తప్పులే చేయలేదు అని నేనేం చేసింటే చేసి ఉండొచ్చు. బట్ ఆయన లేనప్పుడు ఆయన తప్పుల గురించో లేని తప్పులు కూడా ఇప్పుడు ఉన్నాయనో చెప్పటం అనేది కరెక్ట్ కాదేమో. రామారావుని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు ఆలోచించి మాట్లాడితే
నేను సంతోషిస్తాను, నేనే కాదు ఆయన అభిమానులు ఎంతమంది అయినా సంతోషిస్తారు. లక్ష్మీ పార్వతి గారి మనోగతం ఆవిడ చెప్పింది. మనకి చాలామంది కామన్ మెన్కి ఉన్న అనుమానాలు నేను అడిగాను, అన్నీ తెలుసుకున్నాను అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం. నా ఆలోచనలో లక్ష్మీ పార్వతి గారితో మీ భరద్వాజ్. థ్యాంక్ యూ, బాయ్.